మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమురుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. చెప్పమ్మా. ఫాదర్, నాకు పెళ్లి కుదిరింది. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. పూర్తిగా విన్నాక దీవించండి ఫాదర్. నాకు పెళ్లి సెటిల్ అయిందన్న విషయం నా బాయ్ ఫ్రెండ్ అజయ్కి తెలిసి కన్ఫర్మేషన్ కోసం ఇంటికి వచ్చాడు. ఆ టైంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. అనుకోకుండా మా ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయింది ఫాదర్. జరిగిన దానికి ఫీల్ అవుతుండగానే నా క్లాస్మేట్ జిలాని తన ఫ్లాట్లో ఎవ్వరూ లేరని ఎస్ఎంఎస్ చేశాడు. నా బాధను తనతో చెప్పుకుందామని వెళ్ళాను. అడుగు పెట్టగానే ఫ్లాట్ అంతా రూమ్ స్ప్రేలతో, దుబాయ్ సెంట్లతో మత్తెక్కించింది. ఆ మత్తులో మళ్ళీ తప్పు చేసేసాను ఫాదర్. నా తప్పుకి ప్రాయశ్చిత్తం ఉందా? చేసిన తప్పుని ఆ దేవుని సమక్షంలో ఒప్పుకున్నావు గనుక నీ పాపము క్షమించుగాక. థ్యాంక్ యూ ఫాదర్. మై డియర్ చైల్డ్,
నీ జీవితం వడ్డించిన విస్తరి కాకూడదు. అలా ఉండాలి అంటే నీ ఇంటికి ఎవరూ రాకూడదు, నీవెవరింటికి వెళ్ళకూడదు. అలాగే ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. జీసస్, పాపాల్ని మోసే శక్తి నీకుండవచ్చు, కానీ విని భరించే శక్తి నాకు లేదు జీసస్. విని విని చెవులు శూలాలతో పొడిచినట్లు తూట్లు పడిపోతున్నాయి, రక్తం ఉడికిపోతోంది, గుండె పగిలిపోతోంది. నాకు ధైర్యాన్ని శక్తిని ప్రసాదించు తండ్రి. జీసస్, పిలవగానే వచ్చావా? నువ్వు కరుణామయుడివి జీసస్. నీ ఒరిజినల్ రూపంలో వస్తే ఈ పాపి తట్టుకోలేడని సోషల్ గెటప్లో వచ్చావా? ఫాదర్, మీరేదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. నేను జీసస్ని కాదు. చైల్డ్, మరి ప్రవేశం ఇటు కదా? 199 మంది అలాగే నడుస్తారు ఫాదర్, నేను ఒక్కడనే ఇలా నడుస్తాను. ఏమైనా చెప్పదలుచుకున్నావా సన్? అవును ఫాదర్, నా 25 కదా. 2 నిమిషాలు విన్నందుకే బీపీ టాబ్లెట్లు వేసుకోవలసి వచ్చింది. 25 కాదంటే మైండ్ బరస్ట్ అవుతుందేమో. నీ పేరేమిటన్నావు? సంతోష్. హిందువా? అవును ఫాదర్, కానీ నాకు మతభేదం లేదు, అన్ని టేస్ట్ చేస్తూ ఉంటాను. ఐ లైక్ యూ మై డియర్ సన్. నాకు పీతాంబర సేన్ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం క్లాస్మేట్స్వి. మా మతాలు వేరైనా భావాలు ఒక్కటే. నేను పంపించానని ఆయన్ని కలిస్తే మీ కథకి పరిష్కార మార్గం చెప్తారు. ఆయన ఎక్కడుంటారు ఫాదర్? అండలు, స్వామివారికి నైవేద్యం తీసుకురా. అండలు, ఏమిటి అపచారం? పరపురుషుడి ముందు బయట జారితే అపచారం, కానీ భర్త ముందు జారితే సదాచారమే కదండి. చాలా సమాచారం చెప్పావు కానీ ప్రసాదం అక్కడ పెట్టి వెళ్ళు. వెళ్ళు. మిథున రాశివారికి దాంపత్యంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇక కర్కాటక రాశివారు, ఈ రాశివారు మన గురించి చెప్తాడు విను. అన్యోన్యంగా ఉంటారే తప్ప దాంపత్యంలో రొమాన్స్ ఉండదు. వినేటప్పుడు మధ్యలో కనుక ఆపితే వారికి నరకం ప్రాప్తిస్తుంది. ఈ రాశివారు పురాణ కాలక్షేపం చేయడం వల్ల దోషం తొలగిపోయి లైఫ్ చాలా బేషుగ్గా ఉంటుంది. విన్నావంటే పురాణ కాలక్షేపానికి వెళ్తే మన జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయట. ఇంకెక్కడి పురాణాలండి, జనం అంతా డబ్బింగ్ సీరియల్స్ మీద పడ్డారు. నవేడేస్ నాట్ అవైలబుల్ పురాణ కాలక్షేపాలు. ఇక మన దాంపత్యం దారి గోదారేనేమో. పీతాంబరం గారు, ఎవరయ్యా నువ్వు? నా పేరు సంతోష్. చాలా సంతోషం. చర్చ్ ఫాదర్ గారు మీ గురించి చెప్పి ఇక్కడికి పంపించారు. ఓ ఫాదర్, మీరు చాలా గొప్పవారని, ఇష్టాగరిష్ఠులని, మీతో నా కథ చెప్తే నాకు మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. ఏం కథ? నా 25 కథ. అది వింటే అదొక పురాణమే. అంటే భగవంతుడే ఈ రూపంలో పురాణం వినడానికి ఏర్పాటు చేశాడు. ఈ ఛాన్స్ వదులుకోకూడదు. లోపలరా. ఏమే అండాలు, ఒకసారిరా. సూర్యకిరణాలు కూడా ఇంట్లో పడనివ్వరు, అలాంటిది పరపురుషుడు ముందుకు ఎలా అండి రావడం? నీ సిగ్గు తెల్లన్నట్టే ఉంది గాని ఇతరేదో కథ చెప్తాడంట, నువ్వు కూడా వచ్చి విను. కూర్చో రాండాలు, కూర్చో, మొదలుపెట్టు. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. ఎరా పండుగ ఈరోజు క్లాస్కి రావా?
నేను రానురా, నా మనసు ఏం బాగాలేదు. నేను ఇంకా నుంచి నా చదువు మానేద్దాం అనుకుంటున్నా. ఇంత చదువు చదివి ఫోర్త్ క్లాస్ దాకా వచ్చేసాను, ఇప్పుడు చదువు మానేస్తానంటే ఇలారా. ఇంద్రాన్ని నన్ను మోసం చేసిందిరా. మోసం అంటే? ఇంతకాలం నన్ను ప్రేమించి ఇప్పుడు ఎవరినా పెళ్లి చేసుకుంటుందిరా. ప్రేమించడం అంటే? ఇంట్లో ఎవరు లేకపోతే మనం తోడు పడుకోవడానికి పనికొస్తాం. పట్టు, హాయ్. రే, మా ఇంట్లో ఎవరూ లేరు, బోర్ కొట్టేస్తుంది, నాకు తోడు పడుకోవడానికి వస్తావా? వస్తా వస్తా. నది, నా డ్రాకులో కథ చెప్తావా? ఆ కథ నీకు భయం ఉంటావు కదరా. అయినా పర్లేదు, చెప్పు. ఒక అమావాస్య రాత్రి ఒక డ్రాకులా అక్కడ ఒంటరిగా ఒక బాబున్నాడు. ఈ డ్రాకులా ఈ బాబుని చూసి నడుచుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి డబక్కుని బాబు మీద పడిపోయింది. ఈ బాబు, నీకు చాక్లెట్ కావాలా? అయితే నాకు కిసి. యూఆర్ సో స్వీట్, ఐ లవ్ యూ. అలా ముద్దులు పెట్టుకోవడానికి కూడా మనం ఫ్రీగా దొరికేస్తాం. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఇన్నాళ్ళు వెంట తిప్పుకుని ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుంటుంటే నేను వెళ్ళి ఎంజాయ్ చేయాలా? చచ్చినా వెళ్ళను. చూడండి, వీడు ఇంద్రాని పెళ్లికి రానంటున్నాడు. తీసుకెళ్ళు, వస్తాడులే. వీడితో చస్తున్నా రా. నేను రాను. రోజు దాన్ని కొంగు పట్టుకుని తిరిగేవాడివి, ఇప్పుడు దాని పెళ్లికి రానంటవే, రా. అంటే పండు ఎక్కడ అడుగు? ఏంట్రా పండు అంత సీరియస్ గా ఉన్నావు? నాతో మాట్లాడదు. ఏమైంది? నువ్వు నన్ను మోసం చేసావు. మోసమా? నిన్న ఐస్ క్రీమ్ లు చాక్లెట్లు కొనిచ్చావు, ముద్దులు పెట్టించుకున్నావు, ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఇది మోసం కదా? ఓర్ని, నేను వెళ్ళిపోతే ఏంట్రా? ఐస్ క్రీమ్ పార్లర్ లో చెప్తాను నీకు రోజు ఐస్ క్రీమ్ ఇమ్మని. అలాగే మన పక్కింటి పుష్పకు చెప్తాను నీకు బోల్డ్ అని కథలు చెప్పమని. నాకేమీ ఇవ్వక్కర్లేదు, నాకే కథలు చెప్పక్కర్లేదు. నా మాట వినరా? నేను విన్ను. రే పండు. ఇంద్రాని, ఈరోజు నుంచి నా గర్ల్ ఫ్రెండ్. అటు చూడు. ఎక్స్క్యూజ్ మీ, మీకోసం బరిస్టాలో కాఫీ కప్ ఏడుస్తోంది. వై? మీ పెదవులు తగలలేదని. Wow, my God, what a smile. మీ నవ్వును తీసుకెళ్ళి పాకిస్తాన్ ఇండియా బార్డర్ మధ్యన వదిలేస్తే అంతే, రెండు దేశాలు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాయి. See you. ఎక్కడి వరకు? ఇండియా పాకిస్తాన్ బార్డర్ వరకు. ఇప్పుడు కప్ హ్యాపీయా? కప్ హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. వై? ఆ పెదవులు నాకు తగలట్లేదు కదా. నాకు తెలిసి మీకు బాయ్ ఫ్రెండ్ లేడు. యా, అలా ఎలా చెప్పారు? మొహం మీద ముడతలు వయసుని, పెదవుల మీద గీతలు బాయ్ ఫ్రెండ్ ప్రేమను తెలియచేస్తాయని లవ్లో స్కాలర్ నాకు చెప్పాడు. మీ పెదవుల మీద ఇంకా ఏ బాయ్ ఫ్రెండ్ ప్రేమ కనిపించట్లేదు. అదే, ఇట్ సాల్ట్ బిస్కెట్ రా, అక్కడ చూడు క్రీమ్ బిస్కెట్. ఇంకా కళ్ళు మూసుకుని ఈ పాట వినండి, నేను ఎప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ,
నేను కనుక మీ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటే చచ్చిపోయేవాడిని. వాట్, మరి ఇంత అందమైన అమ్మాయిని హాఫ్ మినిట్ వెయిట్ చేయించడం కన్నా చచ్చిపోవడమే బెటర్. ఈ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారే, మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? వాళ్ళు ఎక్కడో ట్రాఫిక్లో ఉన్నామని, బాస్తో మీటింగ్ అని, ఇంకేదో అని, ఎక్సెట్రా 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 ఏవేవో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా చెప్పడం కన్నా చావడమే బెటర్ కదా. హలో డార్లింగ్, నేను ట్రాఫిక్లో ఉన్నానురా, ఒక్క 10 మినిట్స్లో వచ్చేస్తానే, ప్లీజ్. రాకు, ఒక్కడే చచ్చిపో. ఇంతమందిలో కాకుండా మీతో ఇంకెక్కడికైనా వెళ్ళి మాట్లాడాలనుంది. హాయ్ డాడీ. ఎక్కడున్నావురా? ఎలా ఉన్నావురా? ఫైన్ మమ్మీ. ఆ సౌండ్ ఏంటి? సౌండా? సౌండ్ లేదే, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. అది సరే, పోయినసారి వచ్చినప్పుడు గొర్రెబొచ్చు హెయిర్ స్టైల్తో ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావా? అలాగే ఉంది డాడ్. ఏ సెలూన్కి వెళ్ళినా మగవాళ్ళే ఉంటున్నారు, ఆడవాళ్ళు ఉండట్లేదు. ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే మొగాడినయి, మిగతా అందరూ అమ్మాయిలైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలా అనిపించడం పెద్ద రోగం కాదు, భోగం. ఎటు చూసినా ఎటు వెళ్ళినా అడుగడుగునా అమ్మాయిలే ఉండాలి, కను చూపులో ఇసకేసిన పడనంతగా అమ్మాయిలే ఉండాలి. అనగనగా రాజు గారికి 300 రాణులంటే ఇన్నాళ్ళు జెంట్స్ ఎంతో జలసి ఫీల్ అయ్యారు. ఈనాటి బాబు గారి భోగం చూడాలి అంటే మగవాళ్ళు వేరే లోకం నుంచి ట్రై చెయ్యాలి. రూల్ అంటూ లేదు నీకు, తోచిందే చెయ్యమంటూ, పాలించమంటూ నన్ను భామలే బతిమాలాలి. లోకం మొత్తం నారీవనమై ఆ తోటల తుమ్మెద నేనైతే తగాలి. ఎటు చూసినా ఎటు వెళ్ళినా అడుగడుగునా అమ్మాయిలే ఉండాలి.
ప్రపంచమా? ఇదే ఊహయా? సృష్టికే విరుద్ధం కదా. నీ ఊహ నాకు భేషుగ్గా నచ్చింది సుమి. అదే ఊహ నాకు అప్లై చేసుకుంటే? ఆ చేసుకుంటా. స్త్రీలు లేని ప్రపంచం, నేనొక్కదాన్నే స్త్రీని, అంతా పురుషులే. ఆ ప్రపంచంలోకి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. క్షమించండి, ఇది ఊహ మాత్రమే స్వామి, నిజం కాదు కదా? కదా, ఇక ఈ పురాణం ఆపేద్దామయ్యా, మన కల్చర్కి తగ్గట్టు లేదు. చెయ్యలేక మొంగళారం అన్నట్టు అలా మాట్లాడతారేంటి? రేడియోలో పండితులు చెప్పారు కదా, మధ్యలో ఆపితే నరకం ప్రాప్తిస్తుందని. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నువ్వు చెప్పు బాబు. హాయ్ డాడీ. ఏం లేదురా, కాన్ఫరెన్స్ కానీ హైదరాబాద్ వచ్చాను, నిన్ను ఒకసారి మీట్ అయి వెళ్దామని. ఈరోజా? ఈరోజు నేను క్యాంపస్ కి ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్తున్నా డాడ్, కావాలంటే నైట్ కలుద్దాం. ఆకు చాచు పెందు తారు సార్. Hi. Hi, baby. How are you? Wow, looking good. Please come. Relax here for a few minutes. Yeah. I'll take a shower and I'll come back, okay? Okay. Something happened to my back. My back. Please don't touch. No, call a doctor, please. Yeah, sure. Hello, is there any doctor available in this hotel? 1 minute, ma'am. I'll check. Come, doctor. What's the problem? Something happened to his back. Oh. Please check, doctor. Right. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, తొందరగా తగ్గిపోయేలా చూడండి. అమ్మాయిని పట్టాయించాను, ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాను, నడుము పట్టేసింది. ప్లీజ్ డాక్టర్, మీ ఫీజు అంతేనా తీసుకోండి, కానీ తొందరగా తగ్గిపోయేలా చూడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. How long will it take for recovery? 48 hours. Ra vaati poyindi. Amma, nu eppudu vachao? Ha, 2 rojulu ayindi. 2 rojula? Ante naan ichina injection ki nen 2 rojulu nindralevaledu. Cha. Enta gattiga injection ichado telusa? Inka noppi tagaledu. Nuvu chesina paniki naaku inka noppi gaane undi. చూడు, నువ్వు ఇక కష్టపడి గర్ల్ ఫ్రెండ్స్ ని వెతుకోవాల్సిన అవసరం లేదు, మేమే నీకు పార్ట్నర్ ని సెలెక్ట్ చేసాం. అంటే నాకు బాల్య వివాహం చేసేస్తున్నారా? నేను ఒప్పుకోను. అసలు నీకు బాల్య వివాహం బాల్యంలోనే చేస్తుంటే మాకే ప్రాబ్లమ్స్ ఏ ఉండేవి కావు. ఎక్కువ మాట్లాడకుండా పెళ్లి చూపులకి రెడీ అవ్వు. నో, నేను రాను. నువ్వు రానక్కర్లేదు, వాళ్ళే వస్తున్నారు. మేం మీ ఇంటికి వచ్చే ముందు మీరే ఒకసారి మా ఇంటికి వచ్చుంటే బాగుండేది. ఏంటండి అలా తోసేశారు? మా అబ్బాయికి కొంచెం సిగ్గెక్కువండి. ఏమండి, నేను మీ అమ్మాయితో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. ఓకే. కుదరదు, ఇది మన సంప్రదాయం కాదు, ఇక్కడే మాట్లాడాలి. ఓకే. ఇష్టమైంది? కావేరి. వాట్? క్షమించండి, అందరూ ముందుగా పేరు అడుగుతారని పేరు చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. పారడైజ్ బిర్యానీ భలే బాగుంటుంది. ప్రతిరోజు, వారాలు, నెలలు, సంవత్సరాలు మీరు బ్రతుకున్నంత కాలం అదే బిర్యానీ తింటూ బ్రతకగలరా? చచ్చా, పరమ బోర్ అండి,
కదా. అలాగే లైఫ్ లాంగ్ ఒకే అమ్మాయితో ఉండడం నాకు పరమ బోర్. మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుని తినే బఫే మీల్స్ అంటేనే నాకు ఇష్టం. ఈ నార్మల్ మీల్స్ నాకు నచ్చవు. నా మాట విని లైఫ్ని ఒక్కరితో షేర్ చేసుకుని బోర్గా గడపద్దు. హ్యాపీగా ఫ్రీగా నీకు నచ్చిన వాళ్ళతో రొమాన్స్ చేస్తూ బతికి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఏంటండి మీ అబ్బాయి మాట్లాడే ధోరణి? అంకుల్ మీరు కూల్గా ఆలోచించి నిజం చెప్పండి, మీ ఆంటీతో పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా వేరే వైపు చూడాలనిపించలేదా? పోనీ ఆంటీ, మీరైనా చెప్పండి, మీకు అనిపించలేదా? అనిపించింది కానీ. అదిగో అదే, లైఫ్లో కానీలు ఉండకూడదు, హ్యాపీలే ఉండాలి. అందుకే బేసిక్గా నా ఒంటికి మ్యారేజ్ అనేది పడదు. బట్ ఎనీవేస్ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. బాయ్, నమస్కారం, సభకు సెలవు. సాంప్రదాయం అని మీరు, సిగ్గని ఆవిడ, మీ కుటుంబంలో రెండూ లేవు. పద చూసారా మీ వల్ల వాడెలా తయారయ్యాడో. మీరెంత పెద్ద సెక్స్ డాక్టర్ అయితే మాత్రం సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ చిన్నప్పటి నుంచి వాడి ముందే పుస్తకాలు రాస్తూ కూర్చునేవారు. వాడు చివరికి అసలు ఎడ్యుకేషన్ వదిలేసి ఇదిగో ఇలా తయారయ్యాడు. ఇక నా జీవితానికి వాడికి పెళ్లి చేసే యోగం కాదు కదా. చివరికి శుభలేఖ చూసే అదృష్టం కూడా ఉందో లేదో. రేపు మా చెల్లి పెళ్ళిరా, తప్పకుండా రావాలి. నీకు కార్డు ఇవ్వట్లేదు, నువ్వు నా చెల్లి పెళ్లికి రావద్రా. ఎందుకు? నీ వల్ల అక్కడ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే నా చెల్లి పెళ్లి అయిపోద్ది. అవునరా బాబు, మొన్న కోటిగాడి పెళ్లికెళ్తే పెళ్లి కూతురు గంట మిస్ అయింది. వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వస్తే 108కి ఫోన్ చేయాల్సి వచ్చింది. వీడు చాలా డేంజర్ రా బాబు. అందుకే రా బాబు నువ్వు రావద్దు. రే, నేను పెళ్లికి రాకపోతే మన చెల్లి ఖచ్చితంగా ఏడుస్తుందిరా, వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను రాకపోతేనే ఏడదు, నువ్వు రాకపోతే ఏడుస్తుందా? కన్ఫర్మ్ గా ఏడుస్తుంది. నెక్స్ట్ సీన్ చూడు. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఏడుస్తావేంటి? చుట్టూ అమ్మాయిలు ఉండాల్సింది, పోయి అమ్మమ్మలు ఉన్నారు, ఏడవనా మరి? నా ఫ్రెండ్స్ అందరూ కలిసి నన్ను మురారి సినిమాలో మహేష్ బాబుని తీసుకెళ్ళినట్టు పెళ్లి మండపానికి తీసుకెళ్తారనుకున్నాను, కానీ వచ్చిన వాళ్ళు ఒక్కరూ కనిపించడం లేదు. మీకు ఇక్కడ పుట్టుమచ్చిందంటే జయప్రద, సిమ్రన్, నయనతార లాగా కళాకారులు అవుతారు. నాకు ఇక్కడ ఉంది. నైస్. అక్కడ ఉందంటే మీరు 4-ట్రాక్ హైవే, ఒకేసారి నలుగురిని ప్రేమించే హృదయం మీది. మరి నాకు అసలు పుట్టుమచ్చే లేదు. పుట్టాక మచ్చి ఉండకుండా ఉంటుందా? ఒకసారి మీ చేయి చూపియండి. సిగ్గేస్తుందా? అయితే మీ పుట్టుమచ్చ ఇక్కడ మోకాల మీద ఉంటుంది, కలిసి చూడండి. అవునా? అరే నిజంగా ఉంది, మీరు చాలా గ్రేట్ సార్. వెయిట్. అంతమందికి ఒకేసారి చెప్పాలంటే నాకు కొంచెం కష్టం, అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఒక్కొక్కళ్ళు అయితే ఓకే. ఫస్ట్ ఎవరికి? ఫస్ట్ నాకు. ఇక్కడ ఉందా? ఏంటండి? చెప్పనండి. టెన్షన్ పెట్టద్దు ప్లీజ్, చెప్పండి. మీకు అసలు నిద్ర ఉండదు కదా? ఎందుకు? మీ శ్రీవారు అసలు మంచమే దిగారు కదా, అరాచకం మీరు. మరి నాకు ఇక్కడ ఉంది. ఇక్కడ కింద తేడుస్తుందిరా, తన ఫ్రెండ్స్ ఎవరు పక్కన లేరని. అనయ్య నువ్వు ఉండనియా, ఇక్కడ అందరికి చూస్తున్నారు కదా. ఇప్పుడు చూస్తాడమ్మా, తర్వాత. నువ్వెందుకు వచ్చాను ఇక్కడికి? నేను రావద్దని చెప్పాను కదా. అందుకే కళ్యాణ్ మండపంకి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నాను. సిరిమల్లె వాన జారే జలపాతమే గుండెల్లోన, హైనా రే హైనా హరి వెళ్ళు కైనా, మై కం కం వేసే రంగుల వాన.
అలా కూర్చున్నారే, మీరు స్టెప్ ఏంటి? చందమామ లేకుండా ఆకాశం ఉంటుందేమో గాని వీక్నెస్ లేకుండా అమ్మాయి ఉంటుందా? సంధ్య, ఈ హుక్తి ప్లీజ్ రావే. ఓ సారీ అండి, వెనక నుంచి చూస్తే మా ఆవిడలా ఉన్నారు అందుకే. మీకు పెళ్ళైందా? కాలేదు, కానీ అయితే మా ఆవిడ మీలానే ఉంటుంది. సిద్ధు క్వాలిటీస్ మీలో చాలా ఉన్నాయి. సిద్ధు మా ఎదురింట్లో ఉండే కుక్క, అది మీలాగే అర్థం పర్థం లేకుండా అరుస్తూ తోకాడిస్తూ వెంట పడుతూ ఉంటుంది. వావ్, గ్రేట్ డాగ్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. మా నాన్న నాకు పేరు పెట్టేటప్పుడు 3 సార్లు నా పేరు నా చెవిలో చెప్పి చివరిలో ఒక మాట చెప్పారు. ఏంటది? అడ్డమైన వాళ్ళకి పేరు చెప్పదు. గ్రేట్ ఫాదర్ సిద్ధులాగే. పోనీ నా పేరు చెప్పమంటారా? అవసరం లేదు. నా పేరు సంతోష్, మీరు పని చేయండి, సిద్ధుకి సంతోష్ అని పేరు మార్చండి, అప్పుడు వాడిని చూసినప్పుడల్లా నేనే మీకు గుర్తొస్తాను. అసలు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే మన ఇద్దరి మధ్యన ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమండి ఏమండి ఏమండి, హలో. ఒక్క డైలాగ్ తో అమ్మాయిని పడగొట్టేస్తావు కదా, ఇన్ని డైలాగ్ చెప్పినా ఈ అమ్మాయి నీకు ఎందుకు పడలేదు? అందరు స్త్రీలు ఒకేలా ఉంటారా ఏమిటి? పద్మిని జాతి స్త్రీలు ఉంటారు నాలాగా. వాళ్ళని పడగొట్టడం అంత ఈజీ కాదు. ఆ అమ్మాయి అంతే. చెప్పు నాన్నా, ఆ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు కనిపించింది? ఒకరోజు లేడీ కండక్టర్ లైన్ లో పెడదామని బస్ ఎక్కాను. మొదటి స్టాప్ నుంచి చివరి స్టాప్ వరకు ఒకేసారి టికెట్ తీసుకోవచ్చు కదా, ప్రతి స్టాప్ కి ఎందుకు? అలా తీసుకుంటే మీతో మాట్లాడడానికి మళ్ళీ మళ్ళీ మీ చేతిని తాకడానికి నాకు అవకాశం రాదు. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. నేను చెప్పానా మన ఇద్దరికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని? లేకపోతే నేను బస్సు ఎక్కడం ఏంటి, అదే బస్సులో మీరు రావడం ఏంటి? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఏమండి, ప్లీజ్ కూర్చోండి. నో థ్యాంక్స్, మీరు కూర్చోండి. నేను కూర్చుని మిమ్మల్ని నిలబెట్టడం నాకు నచ్చదు. మిమ్మల్ని నిలబెట్టి నేను కూర్చోడం నాకు నచ్చదు. అరే, నేను నిలబెడతా అంటున్నానుగా, మీరు కూర్చోండి. కూర్చుంటే ఇద్దరం కూర్చుందాం. హలో ఏమండి, ఏమండి ప్లీజ్ మీ పేరు చెప్పండి. హలో బార్బీ డాల్, ప్లీజ్ మీ పేరు చెప్పండి. ఏ మిస్టర్, టీజింగా? అవును, ఈ క్షణం వరకు అదే పెద్ద ఫిగర్ అనుకుని దాన్ని ఫాలో అయ్యాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూశాక నిజమైన అందం మీదని, దాంది కాదని తెలుసుకుని ఇప్పుడు డ్రాప్ అయిపోయాను. ఏయ్, నిజం చెప్పు, నేను తనకంటే అందంగా ఉన్నానా? అందాన్ని గుర్తించే ఆర్ట్ హార్ట్ అందరికీ ఉండవండి. బై ది వే, ఇలా ముందుకెళ్ళి అలా రైట్కెళ్తే డైరెక్ట్గా మీ హృదయంలోకి వెళ్ళిపోవచ్చా? ఏంటి? ఇలా ముందుకెళ్ళి అలా రైట్కెళ్తే డైరెక్ట్గా మీ హృదయంలోకి వెళ్ళిపోవచ్చా? నీకు వచ్చా? వచ్చు. అయితే నీ ఒకసారి చూడాలనుంది. అలా కార్లో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మీకు అదే గనుక తెలిస్తే ఇక్కడ మన చంటోడు కూడా కూర్చుని ఈ కథ వినేవాడు. ఏం జరిగిందో నేను బాగా ఊహించగలను, ఎప్పుడు ఊహల్లో మునిగి తేలుతూ ఉండడమే కదా నా పని. ఆండాలు, నువ్వు ఎక్కువ ఊహల్లోకి వెళ్ళకే, నువ్వు చెప్పు బాబు. ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి బాబు, నన్ను అమ్మాయి అనుకున్నావా? నేను అబ్బాయినే. అబ్బాయి వా, దిగు దిగు బాబు. బాబు,
కొంచెం అడ్జస్ట్ అయిపోవా ప్లీజ్. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నా పిల్లమే, దానివల్ల ఇదంతా. ఏమనుకోకుండా కొంచెం పోనీవా ప్లీజ్. నేను బైక్ కొనుక్కుంటానంటే మా ఆవిడ కుదరదు అని బుర్కా కొన్న చేతిలో పెట్టింది. బైక్ అయితే మీరు ఎలా నడుపుతారో ఏంటో, ఈ బుర్కా వేసుకుంటే ఎవరో ఒకరు మీరు అడగగానే లిఫ్ట్ ఇస్తారు, సేఫ్గా దింపుతారు, నేను కూడా ఇంట్లో మీ గురించి ఏ టెన్షన్ లేకుండా హాయిగా పడుంటానంది. దానికి నేనంటే పిచ్చయ్యా, నాకేమన్నా అయితే తట్టుకోలేదు. ఐ లవ్ హర్. ఆపండి పెళ్ళం 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 పెళ్ళం, ఇంకా వేరే టాపిక్ లేదా మీ దగ్గర? నీకు పెళ్ళయిందా? చచ్చిన పెళ్లి చేసుకోను. చేసుకొని చచ్చిపో, నీకు మళ్ళీ పుట్టాలనిపిస్తుంది. ఆడదానికి పీడించే శక్తి ఎంత ఎక్కువో ప్రేమించే శక్తి అంతకన్నా ఎక్కువ ఇచ్చాడయ్యా దేవుడు. ఇక్కడ ఇక్కడ జాస్మిన్ ఫ్లారిస్ట్. జాస్మిన్ మామిడి పేరు. సారీ బాస్. కళ్ళతో నేను ఎక్కడో కనెక్ట్ అయ్యానే. ఓ మై గాడ్, ఇప్పుడే ఒక అద్భుతమైన చంద్రగ్రహణాన్ని చూస్తున్నాను. వాట్? ఐ మీన్ ఐ యామ్ వాచింగ్ లూనార్ ఎక్లిప్స్. పట్టపగలు చంద్రగ్రహణమా? ఎక్కడ? ఎదురుగా అందమైన చందమామ లాంటి మీ మొహాన్ని రాహు అని ఒక పరద మూసేసింది. ఈ గ్రహణం ఎప్పుడు వీడుతుందో. I know it's you. నాకు తెలుసు మీరేనని, అందుకే వెనక్కి తిరిగి చూశాను. అయినా పరద వేసుకుని తిరుగుతున్నారేంటండి? ఎనీ రొమాంటిక్ క్రైమ్ కదా? రొమాన్స్ లేదండి, ఓన్లీ క్రైమ్ స్టోరీ. ఓ వాట్? అవును, ఎవడో లవ్ చేస్తున్నాను, ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తాను అని బెదిరిస్తూ ఫాలో అవుతున్నాడు, అందుకే పరద. రేపటి నుంచి మీకు పరద అవసరం లేదు, ఎందుకంటే నేను ఫాలో అవుతాను. కమాన్ డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేసే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. అవునా? అయితే లిఫ్ట్ ఇస్తాను. దట్స్ ఓకే. ఏంటండి అలా కూర్చున్నారు? అదోలా చేస్తుంటే ఇలాగే కూర్చుంటా. ఏంటండి గోడ కనుకున్నట్టు ఫ్లాట్ ఉంది. ఇప్పుడే గోడ కట్టేశానండి. అబ్బో ఇంత షార్ప్ గానా? మగాళ్ళ దగ్గర షార్ప్ చేపలా ఉండాలిగా. మీరు మాటలు భలే మాట్లాడుతున్నారండి. మీరు బాగా డ్రైవ్ చేస్తున్నారండి, ఇక్కడ ఆపండి. ఓకే థ్యాంక్స్ అండి, బాయ్. ఏమండి నా నెంబర్ తీసుకోండి. ఎందుకు? అదే ఒకవేళ యాసిడ్ పోసేవాడు మిమ్మల్ని బెదిరిస్తే నాకు కాల్ చేయండి, మనకి కాల్ చేస్తా. 900 900. ఆ తర్వాత అంతా ప్రేమే. 900 143 143 900 143 143. ఓకే బాయ్ బాయ్. హలో హలో, ఈ వాయిస్ ఆ వాయిసే, ఇంత తొందరగా చేసిందంటే బొమ్మ టెంప్ట్ అయింది. హలో లతా మంగేష్కర్ జీ. ఓ మై గాడ్, అసలు మీరు ఈ టైంలో ఫోన్ చేయడం ఏంటి? నేను లతా మంగేష్కర్ కాదు. నాకు ఆవిడ తప్పితే వేరే అమ్మాయిలు ఎవరు ఫోన్ చేయరే, ఇంతకీ మీరెవరో? అదే, మీరు హుక్ తీశారు, లిఫ్ట్ ఇచ్చారు, నంబర్ ఇచ్చారు ఆ అమ్మాయిని. ఓహో మీరా? సారీ అండి, మీ వాయిస్ లతాజీ వాయిస్ కొంచెం సిమిలర్ గా ఉంటాను, చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను అంతే. మీరు నాకు హెల్ప్ చేయాలి. ఎనీథింగ్ చెప్పండి. యాసిడ్ వాడు మ్యాటరా? చంపేద్దాం వాడిని. కాదండి. మరి సుప్రభాత్ రెస్టారెంట్ కి వస్తే చెప్తాను. ఏంటండి ఫోన్ చేశారు? నేను ఒకటి అడుగుతాను, చేస్తారా? చేస్తాను చెప్పండి. మా ఆఫీస్ లో నాకు బాస్ ఉన్నాడు, వాడు నన్ను అదో టైప్ గా టార్చర్ చేస్తున్నాడు. బద్మాష్ గాడు, సాలే గాడు, చంపేయమంటారా? చంపేస్తాను వాడిని. వద్దు, నో. మా ఆఫీస్ లో అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే వాడు ఎవరి జోలికి వెళ్ళడు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడని నన్ను టేక్ ఇట్ ఈజీగా తీసుకుని ఏడిపిస్తున్నాడు. వాడి ముందు జస్ట్ 10 మినిట్స్ నా బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయగలరా? యాక్టింగా? యాక్టింగ్ నాకు పెద్దగా రాదు, కానీ మీకోసం నేను ట్రై చేస్తాను. వాడు లోపలే ఉన్నాడు, ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత మీరు వచ్చేయండి. ఓకే
ఓకే కరెక్ట్ కరెక్ట్. హాయ్ హాయ్ బేబీ. కొంచెం ఎక్కువైంది ఉదురు. ఓ ఎక్కువైందా? ఆ మాత్రం చేయకపోతే మీ బాస్ నమ్మడు. ఇంతకీ మీ బాస్ ఎక్కడా? రైట్ సైడ్ బ్లూ కోట్. రైట్ సైడ్? ఓ మీకు రైట్ సైడ్, నాకు లెఫ్ట్. నేను లేట్గా వచ్చాయని కోపంగా ఉందా? సారీరా. ఇట్స్ ఓకే, ఓవర్ యాక్షన్ చాలు. ఇంతకీ వాడు చూసాడా? చూడడం ఏంటి, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. సార్ నా కోసమే చెప్పారా? వాటర్ మెలన్ స్ట్రాబెర్రీయా? వాడు చూస్తున్నాడు. అరే మీ బుగ్గకి టీషర్ట్ తొడవండి. ఇన్నాళ్ళు ఆ దేవుడు నాకు నేలకి ఎందుకు ఇచ్చాడో అనుకునేవాడిని, ఇప్పుడు అర్థమైంది దీని పవర్ ఏంటో. గీత డార్లింగ్, నిన్న నైట్ రూమ్లో నీ స్టఫ్ అంతా మర్చిపోయావు. నావా? యా, ఒక్క నిమిషం. హెయిర్ బ్యాండ్, రిస్ట్ బ్యాండ్, లిప్ స్టిక్. ఓ నాకు కొంచెం సిగ్గుంది, బట్ ఇది కూడా మర్చిపోయావు, సారీ. నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటే ఎట్లాగా, ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతే. నేను కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాను. నా పర్స్ పోయింది సార్. అవునా? క్యాష్ ఎంత ఉంది? విచిత్రంగా నా పర్సనల్స్ పోయినాయి సార్. పర్సనల్ సార్? అంటే బార్ బార్ దేఖో హజార్ బార్ దే. హాయ్. ఏంట్రా, ఏం కావాలి? ప్లీజ్ రా, రూమ్ కావాలి. కాదనుకో, నీ కాళ్ళు పట్టుకుంటాను. పట్టుకో. ఏదో మాట పట్టుకో. అయినా నాకు కుదరదు. రీ ఐశ్వర్య రారా? అబ్బా అయితే రమ్మను. చూచు చూచు ఏంట్రా? ముద్దు పేర్రా. హే ఐశ్వర్యరాయ్ అన్నా. ఐశ్వర్యరాయ్, కాజల్, అనుష్క అందరిని ఇలా చూసుకుంటాను రా నేను. రాయిషు, ఇవాళ ఈ బెడ్రూమ్ అందే. కూర్చో, బెడ్ సూపర్గా ఉంటుంది. నేను గిట్ల పతివ్రతనే, అభిషేక్ బచ్చన్ తప్ప ఎవ్వడు చేసినా ఊకోను. ఇప్పుడు ఏం చేద్దామే? ఇది పెట్టుకో. ఇప్పుడు అభిషేక్ దైతే ఓకేనా? ఇప్పుడు ఓకే. వన్ మినిట్ బాబు, మాస్కులు ఎక్కడ దొరుకుతాయి? నీకెందుకు? మీరుండండి, ఫీలు కుదిరితే పవన్ కళ్యాణ్ వి రెండు, మహేష్ బాబు వి రెండు తెచ్చిపెట్టినాడు. అరవకండి. ఇంతకీ ఆ అమ్మాయిని మళ్ళీ ఎప్పుడు కలిసావు బాబు? ఒక రాత్రి తన ఇంట్లో ఎవరు లేరని నాకు ఫోన్ చేసి రమ్మంది. హాయ్. అటు చూడండి, మా పక్కింటి అబ్బాయి డాక్టర్, నాకు ఎప్పటి నుంచో లైన్ వేస్తున్నాడు. మా బాస్కి బుద్ధి చెప్పారు కదా, వీడికి కూడా కొంచెం. సారీ అండి, నా వల్ల కాదు యాక్టింగ్. లాస్ట్ టైం చేస్తే ఓతగ్గ ఫీల్ అయిపోయారు. జీవించమంటే చెప్పండి. అక్కర్లేదు, నేను యాక్ట్ చేస్తాను, మీరు జస్ట్ నిలబడండి. వాడికి కూడా నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. వాడు ఆల్రెడీ కంట్రోల్ తప్పేశాడు. నా ఒంట్లో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయేటట్టుంది. వాడు షాక్ అయి వెళ్ళిపోయాడు. లేండి, మీరు నన్ను డిస్టర్బ్ చేశారు. 80% డిస్కౌంట్ సేల్ పెట్టి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే ఎట్లా? మరీ అంత ఆశ ఉండకూడదు. ఆశ ఆడదానికి ఏరఫ్ అడ్రస్, కోరిక మగాడి పర్మనెంట్ అడ్రస్. ఎనీవే థ్యాంక్ యూ, ఇక బయలుదేరండి.
పట్టుకుండా చేస్తే ఈ అమ్మాయి ఏంటో నీకు నిద్ర పట్టుకుండా చేస్తుంది. అరే అది నేను చాలా అప్సెట్ చేసింది. అప్సెట్ కాదురా, డిస్టర్బ్ చేసింది. తనే గుర్తొస్తుంది. ఇంక గుర్తెచ్చుకోకు, మర్చిపో. ఏ వీక్నెస్ లేదంటే అది అసలు ఆడపిల్లే కాదు. ఏ వీక్నెస్ లేదంటే అది ఆడపిల్లల్లో టాప్ రా. వీళ్ళు మాటలకి పొగడతలకి పడరు. ప్రేమనే ఒకే ఒక్క రూట్లో వెళ్తే తప్ప. అంటే నువ్వు దాన్ని ప్రేమించేస్తావా? ప్రేమిస్తున్నానని చెప్తాను. హాయ్. హేయ్, అడగకుండా ఎవరెక్కమన్నారు? ఫ్రెండ్ కూడా అడగల. నేను ఫ్రెండ్నా? నేను అలాగే ఫిక్స్ అయ్యాను. మా ఆవిడతో కూడా నీ గురించి అలాగే చెప్పాను. సిగ్నల్ పడింది పద. అది సరే గానీ ఇంతకీ బుర్క ఏమైంది? ఏం చెప్పమంటావులే, ఆడెవడో లిఫ్ట్ ఇచ్చి నిజంగానే అమ్మాయి అనుకుని రేప్ చేయడానికి నన్ను పొదల్లోకి తీసుకుపోయాడు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చే పనిలో ఉన్న బుర్క మిస్ అయిపోయింది. మరి ఎప్పుడు మీ ఆవిడ మీ సేఫ్టీ గురించి ఆలోచిస్తుందని చెప్పావు? అమ్మాయిలు అయితే ఇలాంటి డేంజర్లు ఉంటాయని మీ ఆవిడకి తెలీదా? దానికి తెలుసయ్యా. బుర్క తీసిన వెంటనే నా మొహం చూసి ఆడే పారిపోతాడని. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ యూనో. ఇద్దరు అక్కడ మిరపకాయ బిజ్జలు చాలా బాగుంటాయి, ఆపవా తినేసి వెళ్ళిపోతాను. మా ఆవిడకి తెలుస్తూ ఒప్పుకోదు. మీ పెళ్ళం భజన వింటుంటే నాకు కూడా ఇక్కడ బీపీ పెరిగిపోతుంది. పెళ్ళం భజన భలేవాడు అయ్యా. వెలుగు, వెన్నెల, అమృతం, ఆనందం అన్నీ ఒకే చోట దొరుకుతాయి, అది ఒక భార్యలోనే తెలుసా? చీకటి అమావాస్య, ఏడుపు, వెటకారం ఇవన్నీ కూడా అదే భార్యలో ఉంటాయి, నాకు బాగా తెలుసు. నువ్వు పని చేయనన్నా, దిగు దిగు, వెళ్ళి బజ్జీలు తిను. బాయ్. ఈ కాలనీ కొత్తగా వచ్చిన పోస్ట్ మ్యాన్? అయ్యో కాదండి. మరి జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చావా? అబ్బా లేదండి. ఏవైతేనే కంపెనీ దిగాను, రా కూర్చో. అది కాదు, ఏంటి అడ్రస్ కరెక్టేనా? ఏవయ్యా ఎండన పడొచ్చో, కూర్చో రా. ముందు మంచినీళ్ళు తీసుకో. రాంగ్ అడ్రస్. రాంగ్ అడ్రస్? సారీ. నువ్వు వచ్చింది కాదు, నువ్వు తాగింది రాంగ్ అడ్రస్. ఇది వాటర్ కాదు, వాట్కా. మరి రెండు గ్లాసులు ఉన్నాయేంటి? యాక్చువల్గా నేను తాగుడు మానేశాను. మా నాన్నగారు ఆత్మశాంతి కోసం ఆయన్ని తాగుతుంటాను. మరి ఆ గ్లాస్? ఆయన రెండు పెగ్గలు వేస్తారు. ఓ ఆగు ఆగు, ఆ రోజు నన్ను హుక్ తీయమని నాకు హుక్ చేసేసావు. నాతో హాఫ్ రొమాన్స్ చేసి హార్ట్లో హోల్ పెట్టేశావు. ఎందుకమ్మా బంగారం? నేను ఎంత దాగినా ఇది ఎప్పుడు బంగారంగా కనపడదు. ఈడికి ఒక పెగ్గే. ఏమే ప్రాక్టీస్ మానేసిన లాయర్ నేను ఇంట్లో ఉన్నాను కదా, ఆ కురోడ చేత ఉక్కు తీయించుకుంటా? నోరు ముయ్యండి. ఎవడు వీడు తాగొచ్చాడు? వచ్చి తాగాడు. ఇది తమ్మని నిర్వాకమా? ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరన్నా మంచినీళ్ళు ఇస్తారు కానీ ఇలా మందు పోస్తారా? వయసు వస్తే సరిపోతుంది కూడా ఉండాలి. నువ్వు గీత కదా? మను అది నా మొగుడు సురేఖ. హో వై, సారీ అండి, తప్పైపోయింది, క్షమించండి. ఓకే గీత, వీడు వీడికి ముందే తెలుసా, ఇందాక నుంచి హుక్ హాఫ్ రొమాన్స్ అని చంపేస్తున్నాడు. ఏంటిది పట్టబోగలు? నా కూతురు ఫాస్ట్ అనుకున్నాను కానీ మరీ ఇంత సూపర్ ఫాస్ట్ అనుకోలేదు. మన ముందే లోపల తీసుకెళ్లి తలుపేసుకుంది. కంగారు పడకండి, అది వేసింది బెడ్రూమ్ తలుపులు కాదు, బాత్రూమ్ తలుపులు. ఇప్పుడు చూడండి ఎవరు ఎలా కనిపిస్తున్నారు. నాకు ఇప్పుడు ఎవరిని చూసినా మీలానే కనిపిస్తారు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు తెలుసా, తడిసి ముద్దైపోయింది నా మనసు మీ ప్రేమలో మునిగి. గీత అసలు ఎవరు వీడు? 108. అదేంటండి నా పేరు చెప్పకుండా అంబులెన్స్ నంబర్ చెప్పారు? అది నా కూతురికి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ లిస్ట్ అయ్యా. నాకు లిస్టులో ఉండడం ఇష్టం ఉండదు, డైరెక్ట్గా హృదయంలోకి వెళ్ళిపోవడమే. నా లైఫ్ ఎండ్ వరకు నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. సారీ, నన్ను ప్రేమించాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటవి? పదండి చెప్తాను. హా
బయటికి వెళ్దామంటే సరదాగా ఈ రెస్టారెంట్ కో కాఫీ షాప్ కో తీసుకెళ్తారనుకున్నాను, కానీ మీరేంటండి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇతనికి వర్జిన్ టెస్ట్ చేయండి. వర్జిన్ టెస్టా? నన్ను ప్రేమించాలనుకునే అబ్బాయికి ఉండాల్సిన మొదటి అర్హత వర్జిన్ అయి ఉండడం. ఓ గుడ్ పాయింట్. మీరు అవునో కాదో తెలిస్తే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి కాఫీ డేకి వెళ్దాం. కరెక్టే కరెక్టే. ఇప్పుడే ఇంకా వీడు పారిపోయినట్టే. పెళ్ళై పదేళ్ళై ఇద్దరు పిల్లల్ని పుట్టించినా నేను వర్జిన్నే, నువ్వు కాకుండా ఎలా ఉంటావయ్యా? వాట్, ఈ టెస్టులన్నీ ఆడపిల్లలకే, మగాళ్ళకి లేవు. నిజమా? హలో, ఏంటి వెళ్ళిపోతున్నారు? టెస్ట్ అన్నారుగా పదండి. పారిపోయారు కదా. ఎవరు? మీరే. నేనా? పారిపోవడమా? ఏమండి, మీరు టెస్ట్ అన్నారని షవర్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చా? అక్కర్లేదు, మీరు భయపడినప్పుడే మీ రిపోర్ట్ వచ్చేసింది, మీరు వర్జిన్ కాదని. హలో మిస్, కావాలంటే ఆంధ్రప్రదేశ్లో పెళ్ళిడికి వచ్చిన మగాళ్ళందరికీ వర్జిన్ టెస్ట్ చేయించండి, అందులోనే ఒక్కడనే వర్జిన్, మిగతా వాళ్ళతో ఓపెన్ మార్కెట్. నా బాడీకి ఎన్ని టెస్ట్లైనా చేయించండి, నేను రెడీ. కానీ నా గుండెలో మాత్రం మీరు చేరకపోతే నేను తట్టుకోలేను. ఏమండి, నేను నిజంగానే వర్జిన్ అండి, ప్లీజ్ నన్ను నమ్మండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను నమ్మినందుకు. నమ్మడమా? అవును, నన్ను నమ్మే కదా వచ్చి కౌగిలించుకున్నారు. కాదు, అతన్ని చూసి భయపడి. ఎవరిని? కిట్టంతో ఉన్నాడు, చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది. వాడే కనిపించాడా? నాకెవరు కనిపించట్లేదే. సరిగ్గా చూడండి ప్లీజ్. ఎవరు లేరు. చాలా థ్యాంక్స్ అండి, వాణ్ణి చూసి భయపడి ఇలా హగ్ చేసుకున్నాను. అసలు ఏంటండి మీరు, సంస్కారంతో అయిన సబ్బు ట్రిపుల్ ఎక్స్ లా కనిపిస్తున్నానా? మీ ఇష్టం వచ్చినట్టు రుద్దుకోవడానికి పట్టుకుంటారు, రెచ్చగొడతారు, మళ్ళీ వదిలేస్తారు, అంతా మీ ఇష్టమేనా? అసలు మీ వల్ల ఎంత వీక్ అయిపోయిందో తెలుసా నా మనసు. సారీ, ఎందుకో మీతో ఇంతకాలం ట్రావెల్ చేశాక మీ గురించి థింక్ చేయాలనిపించింది. మనం ఒక 6 అవర్స్ తర్వాత కలుద్దాం, మీ ఫీలింగ్స్ని నా ఫీలింగ్స్ని షేర్ చేసుకుందాం. నచ్చాయంటే ముందుకెళ్దాం, లేకపోతే. ఓ ఆగండి, నేను మీకు డెఫినెట్గా నచ్చుతాను. విల్ సీ, బాయ్. బాయ్. లేదమ్మా, వాణ్ణి పట్టుకున్నట్టే పట్టుకుని క్యామ్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు వాడు చేసే పనులన్నీ రికార్డ్ అవుతాయి, ఆ తర్వాత చెప్తాను వాడి సంగతి. అవును, ఎప్పుడు 20-20 ఆడేవాడివి, ఈ మధ్య టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నావంట? అవునరా, కొత్త ఫిగర్, టెస్ట్ బాగా పెడుతోంది. టెస్ట్లా? వికెట్ పడుతుందా? వికెట్ పడుతుందా? రే, నేను లవ్ తో బౌలింగ్ వేస్తానరా, వేస్తే క్లీన్ బోల్డ్. ఆ రోజు మీరు నన్ను టెంప్ట్ చేసి సైలెంట్ గా వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం అదే ఫీలింగ్స్ లో ఉండిపోయాను. ఐ లైక్ యు సో మచ్. సంతోష్, సంతోష్, రే ఎక్కడ ఉన్నారా? ఎక్కడ వీడు? సంతోష్, ఏ సంతోష్, సంతోష్, ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడ ఉన్నావరా? అక్కడ నా ఉడ్బి వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. ఓకే, బాయ్. బాయ్. మీ ఉడ్బిని అడిగాను చెప్పు. నేను లాగింది అమ్మాయా? ఏ అమ్మాయిలు ఎవరో బ్రదర్ లాగి కుమ్మేస్తాను అనుకోండి, కంగారు పట్టి పరిగెత్తుకు వచ్చావరా? కుమ్మేసిందిరా? కుమ్మేసిందా? ముద్దులతో. ఇంతకీ అమ్మాయి ఎవర్రా? ఓ, అది ఎప్పుడో వేసిన విత్తనం రా. అప్పుడప్పుడు మనం అలా విత్తనాలు వేస్తూ ఉంటే ఎప్పుడో ఏదో ఒకటి ఫ్రూట్ లో వచ్చి మనం సర్ప్రైజ్ చేస్తుంది. కొంచెంసేపు ఉండరా, టైం పాస్ అవుతుంది. ఓ సారీ రా, నేను ఇంకో విత్తనాన్ని టైం ఇచ్చాను. బేసిక్గా నే అమ్మాయికి ఇచ్చిన మాట తప్పిన క్షణంలో ఈ బాడీ భూమి మీద ఉండదు, అది నా పాలసీ. అబ్బో, సూపర్ పాలసీ కదా. ఐ లవ్ గర్ల్స్. బై గైస్. హలో, హాయ్, హౌ ఆర్ యూ? మొదటిసారి బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, కొంచెం టెన్షన్గా ఉంది, అందుకేనే నీకు కాల్ చేశాను. కొంచెం జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి ఏమాత్రం అడ్వాంటేజ్ ఇచ్చినా అడ్వాన్స్ అయిపోతారు. అడ్వాన్స్ అవుతున్నారని మనకెలా తెలుస్తుంది? మనల్ని వాళ్ళు సిన్సియర్గా ప్రేమిస్తుంటే
వాళ్ళ కళ్ళు మన కళ్ళల్లోకి చూస్తాయి, చేతులు టేబుల్ మీద ఉంటాయి. మనల్ని వాళ్ళు వేరేగా చూస్తున్నారంటే కళ్ళు మన వైపే ఉంటాయి, కానీ చేతులు మాత్రం జేబులో ఉంటాయి. జేబులో చేతులు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మనల్ని వాళ్ళు రాంగ్ గా ఊహించుకుంటున్నట్టే లెక్క. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మూడొచ్చిందని. ఓకేనా? ఓకే. అయినా నీకు బాయ్ ఫ్రెండ్ లేడుగా, కొత్తగా ఎప్పుడొచ్చాడు? మొన్న జెయింట్ వీల్ ఎక్కేటప్పుడు పరిచయం అయ్యాడు. దిగేలోపు వాడికి అట్రాక్ట్ అయిపోయాను. నువ్వు చాలా వీక్. కాదు, వాడు చాలా స్ట్రాంగ్, సూపర్ గా మాట్లాడతాడు తెలుసా. అదిగో తను వస్తున్నాడు, తర్వాత మాట్లాడతాను, బాయ్. మీ చేతిలో విచిత్రమైన చక్రాలు ఉన్నాయి. కిస్ చక్ర, బెడ్ చక్ర, బాత్ చక్ర, టోటల్ గా 5 రొమాంటిక్ చక్రాస్ ఉన్నాయి. ఐ థింక్ మీరు రెయినీ సీజన్ లో పుట్టుంటారు, ఏమ రైట్? యా, ఎగ్జాక్ట్లీ ఇన్ జూలై. ఎలా చెప్పారు? ఇంత అందమైన అమ్మాయి భూమి మీద పడితే ఆ దేవతలు ఏడవకుండా ఉంటారా? చేతులు టేబుల్ మీదే ఉన్నాయి అంటే మంచోడే. హాయ్ సంతోష్. ఎవరు? How are you? Hey! It's nice to see you. After a long time. Actually, I want to meet you. Today is my birthday. Oh, really? Happy birthday. Thank you. Please come to my birthday. Okay? Yo, definitely. Don't miss the party. Yeah, sure. Okay? Bye-bye. Okay, bye-bye. Sir, order please. Mee anta andamaina dish emaina unte adi pampinchandi. ఏమైందండి? మీరు ఏ ఆడపిల్లని చూసినా అదోలా చూస్తున్నారు. ఆ అమ్మాయిని చూసి ఆ చేయి జేబులు పెట్టుకున్నారు, ఇంకొక అమ్మాయిని చూసి ఈ చేయి జేబులు పెట్టుకున్నారు, నన్ను చూసి రెండు చేతులు జేబులో పెట్టుకొని ఎంతసేపటికి తీయడం లేదు. అంటే మీరు వాళ్ళందరికన్నా నా గురించి ఎక్కువ రాంగ్గా ఆలోచిస్తున్నారు. నేను ఇంకా ఇక్కడే కూర్చుంటే మీ నన్ను ఏదొకటి చేసేస్తారు. అమ్మో, హలో మిస్, అతను నిన్ను పిలుస్తున్నాడు. వీడు కూడానా? కర్మ కర్మ. హలో, నువ్వు చెప్పింది కరెక్టేని. నన్ను చూస్తాడికి నిజంగానే మూడొచ్చినట్టుంది. జేబులో చేతులు పెట్టుకున్నాడు. నన్నే కాదు, రెస్టారెంట్ లో ఏ అమ్మాయిని చూసినా జేబులో చేతులు పెట్టుకుంటున్నాడు. అసలు ఈ విషయం నువ్వు చెప్పకపోతే నాకు అసలు తెలుసు. అయినా జేబులో చేతులు కాకపోతే కాళ్ళు పెట్టుకుంటారా ఏంటి? చూడు, ఎక్కడేం పెట్టుకోవాలో మాకు బాగా తెలుసు. నీ మొహం చూడకుండా నీకు ఒక విషయం చెప్పనా, నిన్ను చూసి మాత్రం ఏ మొగాడు జేబులో చేతులు పెట్టుకోడు. ఫోన్ పెట్టే, పెట్టు. స్టూపిడ్ గర్ల్, చూడు బేబీ, దీని మాటలు వింటూ నువ్వు కూర్చుంటే ఇదిగో జీవితాంతం అలా మిగిలిపోతావు. ఉంటాను. హాయ్. హాయ్. ఇలా హక్ చేసుకునే ఇంతకు ముందు కెమెరా పెట్టాను, ఇప్పుడు అది తీసేద్దామని మళ్ళీ హక్ చేసుకున్నాను. ఇది కెమెరానా? యా. ఈ 6 అవర్స్ లో మీ ఘనకార్యాలన్నీ ఇందులో రికార్డ్ అయ్యాయి. దీన్ని బట్టి మీ క్యారెక్టర్ కొంచెమైనా తెలుస్తుంది కదా. ఇది 3 మచ్ అండి. మీరేమన్నా టీవీ ఛానల్ లో పనిచేస్తున్నారా? నా మీద కెమెరా కన్నా? ఐ కాంట్ బిలీవ్ దిస్. లవర్ ని సెలెక్ట్ చేసుకోవడం అంటే లైఫ్ ని సెట్ చేసుకోవడమే కదా. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? నో, మీరు అది చూడడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోయినా చూస్తాను, మీ కంగారులోనే అర్థమవుతుంది మీరేదో తప్పు చేశారని. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి శరణం బాబా శరణం శరణం. మీరు నా ప్రేమను ఒప్పుకోవాలని ఇప్పటి వరకు బాబా దగ్గరికి వెళ్ళి భజనలు చేస్తూ కూర్చున్నాను. యునో, ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ బ్యాడ్ బాయ్సే కావాలంటున్నారు. నాలాంటి భక్తి బాయ్ని మీరు రిజెక్ట్ చేస్తారేమో అని
భయపడి చూడొద్దన్నాను. నేను నమ్మను, సంథింగ్ ఏదో జరిగింది. ఏమండి ప్లీజ్ నన్ను నమ్మండి. నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు. నన్నే కొత్తగా ప్రేమించు, రోజు ఒక గంట ప్రేమించు, నచ్చితే మొత్తంగా ప్రేమించు. నన్నే నా అందమైన అల్లరి నచ్చి, నా ముచ్చటైన మట్టలు మెచ్చి, నా చుపుకున్న పవరే గుచ్చి, నన్ను ప్రేమించవే వచ్చి. నా అందమైన అల్లరి నచ్చి, నా ముచ్చటైన మట్టలు మెచ్చి, నా చుపుకున్న పవరే గుచ్చి, నన్ను ప్రేమించవే వచ్చి. నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు. నన్నే గంటకొక్కసారి నీకు ప్రేమ పూజ చేసుకుంటా, నువ్వు జంటగా ఉంటే చాలే. పూట పూట నీకు మంచి వంటలెన్నో వండి పెడతా, ఉప్పు తిని ప్రేమ భిక్ష పెట్టవే. అడుగు వేస్తే చేయి పెడతా, పడుకునుంటే కాళ్ళు పడతా, ఎంత సేవకైనా నేను సిద్ధమే. నీకు నాకు మధ్యలోన్న బాబులున్న బాంబులున్న ఎవడడు పడినా యుద్ధమే. ఓసారి ప్రేమించి చూడు, తెగ నచ్చేస్తా మీ అమ్మ తోడు, నేను నా కన్న ప్రేమించే తోడు, ఈ లోకాన లేనే లేడు. నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు. నన్నే మగమ బని సమీప మగ మణి నిప మగ మ భగ భగ మగ ని సప బని సగ మ భగ మణి ప మగ సమీప గ మ గ గ స. Suckers better rest now. You don't wanna press now, make you lose a breath. I'm chillin' in the crib, feeling on the beat. Gotta get the money, so I'm filling up my script. అందగత్తెలెంతో మంది కోరుకున్న కుర్రవాణి కోరి కోరి వెంట పడుతున్నా, చేతి నిండా ప్రేమ లేఖలందుకున్న, అందగాని చిన్న చూపు చూడకంటున్నా. ఉక్కు పాల ఈడు నుంచి సిక్కు పాలు తక్కువయ్యి, ఉన్న మాట మాటాడేస్తా, వెన్నెలంటి అందమంత అడవి పాలు కాక ముందే వింతలెన్నో చూపించేస్తా. ఓసారి చూసావు నన్నే, నీకు పోయిందంటూ ఏం లేదే. నేను ఓసారి చూసాను నిన్నే, నా తంతా పోయినాదే. నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు. నన్నే నన్నే కొత్తగా ప్రేమించు, రోజు ఒక గంట ప్రేమించు, నచ్చితే మొత్తంగా ప్రేమించు. నన్నే ఇంతకీ అమ్మాయి కెమెరా పెట్టినట్టు నీకెలా తెలిసింది? ఇంతకు ముందు ఏ అమ్మాయి కౌగిలించుకున్నా ఫీల్ వచ్చేది, కానీ ఈమె కౌగిలించుకుంటే డౌట్ వచ్చింది. హగ్గింగ్ లో కూడా తేడాలుంటాయా? ఆ పాట తర్వాత కొద్దిగా ఎప్పుడు ప్రేమించింది? అంత స్పీడ్ గా డ్రైవ్ చేయాలా? నువ్వు మరి ఇంత ఫాస్ట్ అనుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, యువర్ వాలెట్. ఓ పర్లేదు, మీరే ఉంచుకోండి. నేను మీ పక్కన ఆగినప్పుడు స్వర్గం పక్కన ఆగాను అనుకున్నాను. నాకు ఆడపిల్లల మీద ఇష్టం మొదలయ్యేది ఇక్కడి నుంచే. షిట్, ఆ దేవుడు చాలా పెద్ద తప్పు చేశాడు. మీకు లిప్స్ ఇవ్వాల్సిన చోట స్ట్రాబెరీస్ ఇచ్చాడు. మీకు నచ్చిన పాటతో నాకు నచ్చినట్టు రొమాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇంతకీ మీకు నచ్చిన పాట? దిస్ ఇస్ ఫర్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్ గీతా.
ప్లీజ్ తీసుకో. Seriously, who are you? మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కలిసాం. అప్పుడు రెస్ట్ రూమ్ లో మన ఇద్దరం రొమాన్స్ కూడా చేసుకున్నాం. చిచి, రెస్ట్ రూమా? నా మెడ మీద టాటూ సూపర్ గా ఉందని కంటిన్యూస్ గా ముద్దులు పెట్టావు. మర్చిపోయావా? నువ్వే హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కనిపిస్తావా అని చెప్పి నా ఒళ్ళంతా వెయ్యి కళ్ళు చేసుకుని పిచ్చి దానిలో వెతుకుతున్నాను తెలుసా? అసలు మీ పేరు కూడా నాకు తెలియదు. ఆ రోజు నా పేరు కూడా అడగకుండానే రొమాన్స్ చేసేసావు. హే గీతా, నువ్వేంటి ఇక్కడ? వాడెవడో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటే అబ్జర్వ్ చేస్తున్నా. తెలుసా, ఆ రోజు రెస్టారెంట్ లో జేబులో చేతులు పెట్టుకుంది, నిన్ను ఫోన్లో తిట్టింది వీడే. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నాకు సెమినార్ కి టైం అవుతుంది, వస్తాను. బాయ్ బాయ్. చూడు, నన్ను 10 నిమిషాలు వదిలేసావు అనుకో, నేను మళ్ళీ రొమాన్స్ లో ముంచేస్తా, లేదంటే లైఫ్ అంతా కలవను. అమ్మో, అయితే వదిలేస్తా, కానీ మళ్ళీ కలవాలి. గుర్తుంచుకో, మళ్ళీ కలవాలి. డెఫినెట్ గా. ఓకే ఆంటీ, డెఫినెట్ గా. ఆంటీ వాళ్ళ అబ్బాయి నా పెద్ద ఫ్యాన్, ఆటోగ్రాఫ్ అడిగితే ఆ రూమ్ లో ఉందే. ఈరోజు అమ్మాయి పుట్టినరోజు, అందుకే సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళాను. అండ్ నీ పక్కన ఉన్న అమ్మాయి ఏమో. ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించుకో, నిజమేంటో నాకు తెలిసి చాలా సేపు అయింది. నిజంగా ప్రేమిస్తున్నావనుకుని నమ్మి 12 o'clock కి కలుద్దామని చెప్పాను. ఈ లోపు 11:30 కి మరో అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ దొరికిపోయావు. సిగ్నల్ దగ్గర నీకు రైట్ సైడ్ లో ఉన్న అమ్మాయిని మాత్రమే నువ్వు చూసావు, కానీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న నన్ను నువ్వు అబ్జర్వ్ చేయలేదు. నువ్వు ఒక పెద్ద ఫ్లర్ట్వి, అమ్మాయిల వీక్నెస్ లతో ఆడుకునే రోడ్ సైడ్ రోమియోవి. నీ గెటప్ కి, నీ మాటలకి, నీ మనసుకి, నీ చేతులకి అసలు సంబంధమే లేదు. ఆడపిల్లల వీక్నెస్ లతో ఆడుకోవడం, చిక్లెట్ నములుతూ ఉండడం నీ హాబీ అయ్యుండొచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమ అంటే చిక్లెట్ కాదు, టేస్ట్ చేసి ఉమ్మేయడానికి. అది నోట్లో ఉన్నంతసేపు మరొకటి టేస్ట్ చేయలేం. నీ జీవితం కూడా అంతే. నీలో ఉన్న ఫ్లర్ట్ ని బయటికి తీసేంత వరకు నీకు ప్రేమ విలువ తెలీదు. జీవితంలో నువ్వు ఎవరిని ప్రేమించలేవు, ఎవరి ప్రేమని పొందలేవు. వాళ్ళతో అరగంట గంట ఉండాలనిపిస్తుంది, నీతో మాత్రం జీవితాంతం ఉండాలనిపిస్తుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. గీతా, నువ్వు నాతో మాట్లాడలేదనుకో, ఇదిగో ఈ రోడ్ మీద వస్తున్న ఏదో బండి కింద పడి చచ్చిపోతాను. గీతా, అదిగో అక్కడ టిప్పర్ వస్తుంది, నువ్వు నాతో మాట్లాడకపోతే నిజంగానే దాని కింద పడి చచ్చిపోతాను. గీతా ప్లీజ్. బాబు చచ్చిపోయావా? చచ్చిపోలేదు బాబు, ఇక్కడే ఉన్నాడు. అయినా ఆ అమ్మాయి మరీ అంత హార్ష్ గా వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. ఆ తర్వాత బతిమాలడం మొదలు పెట్టాను. ఏ కన్న పిల్ల వెంట పడనిక, నిన్ను చుక్కకైన కన్ను కొట్టనింకా
ఒక్క ఛాన్స్ ఇస్తాను, రేపు ఇదే ప్లేస్ కి ఇదే టైం కి లగేజ్ తో వచ్చే ఇద్దరం బయటకు వెళ్దాం. ఇది నీ ఎగ్జామినేషన్ సెంటర్. ఎగ్జామా? నాకా? అవును, ఇదే నేను నీకు ఇచ్చే చివరి ఛాన్స్. ఇక్కడే నువ్వు ఒక 10 డేస్ స్టే చేయాలి. 10 డేసా? నేను నీ గురించి ఆలోచించాలంటే నువ్వు ఈ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిందే. ఏం ఎగ్జామ్? ఎగ్జామినేషన్ హాల్ లోకి వెళ్ళిన తర్వాత పేపర్ ఇస్తారు, గానీ ముందే ఎందుకు ఇస్తారు? నన్ను రమ్మంటే ఇద్దరం కలిసి సరదాగా బయటికి వెళ్తాం అనుకున్నాను, కానీ ఇలా ఎగ్జామ్ పెడతామని కల్లో కూడా ఉంచుకోలే. కానీ ఒకటి చెప్పనా, నీకోసం నేను ఏ ఎగ్జామ్కైనా రెడీ. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ అయ్యాది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది మనం ఊహించుకున్న పురుషులు లేని ప్రపంచంలో ఉందిరా, ఇక నువ్వు నేను తప్ప ఇంకే మగాళ్ళడు. ఎంత హాయిగా ఉంది అనుకున్నాను. అమ్మో, నేను హగ్ చేసుకుంది అబ్బాయినా? ఈ విషయం గనుక నాన్నగారికి తెలిస్తే నన్ను ఊరికి తీసుకెళ్ళిపోతారండి. హాయ్ బాబాయ్, ఇప్పుడు ఎలాగే? నువ్వు ఉండవే. అదేంటమ్మా, ఫ్రీగా ఇంత మందిని హగ్ చేసుకున్నావుంటే నీకు అక్కడ అదే హార్ట్ మీద మచ్చుందనుకుంటా? ఎంతమంది అమ్మాయిలు హగ్ చేసుకున్నా నువ్వేం మాట్లాడవేంటి? ఒక్క అమ్మాయి హగ్ చేసుకుంటేనే మాటలు రావు. అలాంటిది ఇంతమంది అమ్మాయిలు ఒకేసారి హగ్ చేసుకుంటే గుండె ఆగిపోవాలి. కానీ నాది చాలా స్ట్రాంగ్ ఉండే కదా, అందుకే ఇంకా కొట్టుకుంటోంది. మీరు వింటున్నారు 93.5 రెడ్ ఎఫ్ఎం. ఫ్యూ మినిట్స్ బ్యాక్ మన లేడీస్ హాస్టల్లోకి 6 ఫీట్ తో సెక్సీ హెయిర్ స్టైల్ తో ఫ్రెంచ్ గడ్డంతో 0 సైజ్ పర్సనాలిటీ ఉన్న ఒక లేత కుర్రాడు ఎంట్రీ అయ్యాడు. ఇంతకీ అతను ఎవరు, ఎందుకు వచ్చాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం. హలో, హూ ఆర్ యు? అబ్బా, నువ్వు వాపు తల్లి. ఇది రేడియో జాకీ కావాలని మగాళ్ళ జాకీ డ్రైవర్ వేసుకుని తెగ తిరిగేస్తుంది, కానీ వర్కౌట్ కావట్లేదు. అవును, మీరేంటి అడగకుండానే డీటెయిల్స్ అన్ని చెప్పేస్తున్నారు? అది అడగకుండానే అన్ని ఇచ్చేస్తుంది కూడా. ఒసే, ఏమిటి డిస్టర్బెన్స్? నిద్రపోనివ్వకుండా ఓ స్లీప్ అయినివ్వండి. ఇది సాఫ్ట్వేర్ సుగుణ. నైట్ అంతా డ్యూటీ చేసి పగల నిద్రపోతూ ఉంటుంది. పర్లేదు, పడుకోనివ్వండి. మీరేం వరీ అవ్వకండి, దానికి నిద్రలో కిస్ చేసే అలవాటు ఉంది. ఏంది బిడ్డ, లగేజ్తో వచ్చినావు, ఎవరిని లేపకపోదావని? అందుకు కాదే,
మన హాస్టల్లో బట్టలు ఉతకడానికి వచ్చిన ధోబి అనుకుంటా. ధోబి కాదే, ఇతను మన లేడీస్ హాస్టల్ కి కొత్తగా వచ్చిన వార్డెన్. మీ పేరు సంతోష్ కదండి? అమ్మ దొంగి, ఎగ్జామిన్ చెప్పి నన్ను వార్డెన్ గా ఫిక్స్ చేసిందా? మీరు ఇలా స్ట్రైట్ గా వెళ్తే కనిపించేది వార్డెన్ రూమ్. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్. All of you come here. Please, andaru ikkada line form cheyandi. వీడు చూపులతోనే చంపేస్తున్నాడే మనల్ని. జాగ్రత్త. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలు నేల మీద జారి పడినాయి. బాబాయ్, మీరు అసలు వార్డెన్లో మాట్లాడట్లేదండి, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు కదా. యాక్చువల్గా నేను వార్డెన్లో ఉండాలనుకోవట్లేదు. మీ అందరితో క్లోజ్గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా, హ్యాపీగా, జాయ్ఫుల్గా, యాక్చువల్గా చెప్పాలంటే మీ మనిషిలానే ఉంటూ మిమ్మల్ని అందరినీ టేక్ కేర్ చేద్దాం అనుకుంటున్నాను. నుంచి ఈ బాడీలతో కబడ్డీ, హార్ట్లతో హాకీ, టోటల్ గా రొమాన్స్ తో రగ్బీ ఆడేయాలి. సంతోష్ గారు, మనందరం సంతోషంగా ఉండాలంటే ఏదైనా చేసుకుందామండి. మనిద్దరం సంతోషంగా ఉండాలంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ అందరూ సంతోషంగా ఉండాలంటే మతలబ్. మీరు మా హాస్టల్కి వచ్చిన సందర్భంగా మా గర్ల్స్ అంతా కలిసి మీకు నైట్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం సార్. ఐ లవ్ నైట్ పార్టీస్. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. థ్యాంక్స్. మరి మీకు చీర్స్. మనం మాత్రం ముందుకొట్టి వార్డెన్ ముందుకొట్టకపోతే బాగోదేమోనే. మనం అందరం మందు కొట్టి పడిపోతే మనని బెడ్డెగించేవాడేవాడు? ఆడే ఈడు. ఆడు ఈడునా? మర్యాదలో ఏంటి తేడా వచ్చింది? ఆడోళ్ళు సింగిల్ గా కనిపిస్తే ర్యాప్ చేసేస్తారా? ఇక్కడ ఎంత మంది ఉన్నాము, ఏంటి రాని పరిస్థితి? రే రే, నాకు డౌట్ రా. ఆడాలికి పెళ్ళైందే అని తెలియడానికి మెళ్ళో తాలిబొట్టు, కాలికి మెట్టలు ఉంటాయి కదా, మరి మగాళ్ళకి ఎదురా ప్రూఫ్? అంటే అది పూర్వం నుంచి ఉండాలే ఉండాలే. మగాడికి పెళ్ళైందని తెలియడానికి ముక్కుకి ముక్కు పుడక పెట్టాలి. అలాంటి ఒక చట్టం తీసుకురావాలి. చట్టాల సంఘ తర్వాత గాని అమ్మా నిన్ను డౌట్ అడగాలరా. ఐటమ్ సాంగ్స్ అంటే అమ్మాయిలే చేయాలా, అబ్బాయిలు ఎందుకు చేయరు చెప్పు. ఎప్పుడు ఓ అప్పారావు, ఓ అప్పారావు, ఓ అప్పారావు.
గంగొచ్చింది రంధాలు ముంచెట్టింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. దేవుడు ఆ తొందరగా కరెంట్ తప్పించు, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. కర్మ నీకేమొచ్చిందిరా? రాత్రి అంత మంది అమ్మాయిల మధ్య మగాలు పరుగు తీసావు, నువ్వు మగ జాతకే తీరని శాపం. నాకు యూజువల్ గా సింగిల్ హ్యాండ్లింగ్ అలవాటు కదరా, ఇలా గ్రూప్ ఫస్ట్ టైం కదా, అర్థం చేసుకో. ఇన్ని రోజులు స్త్రీ శక్తి అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది వాళ్ళ దగ్గర ఎవరినైనా ఇస్త్రీ చేసే శక్తి ఉందని. నిజమేరా? అందుకేరా, ఇప్పటి నుంచి అందరినీ కలిపి ఒకేసారి హ్యాండిల్ చేయకూడదు. డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు. మీరు వింటున్నారు 93.5 రెడ్ ఎఫ్ఎం విత్ మీ సంతోష్. ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటోందంటే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడని అర్థం. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఎందుకుండాలి? ఎందుకుండాలో నేను చెప్పనా? ఐస్ క్రీమ్ బయటికి తీస్తే కరిగిపోతుంది. అదే 30 ఏళ్ళు వచ్చాక లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం, కానీ అప్పుడు మళ్ళీ 20 వస్తుందా? రాదే. 20లో కోరికలు షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేస్తే పొంగినట్టు, 30లో సోడా బాటిల్ ఓపెన్ చేస్తే గ్యాస్ వచ్చినట్టు, ఇంకా 40లో వాడ్కా బాటిల్ ఓపెన్ చేస్తే తుస్సుమన్నట్టు. అలా ఉంటాయి. మనిషికి ఆ దేవుడు ప్రతి సీజన్లో ఎంజాయ్ చేయడానికి ఒక ఫ్రూట్ ఇచ్చాడు, అదే రొమాన్స్. సో నా మాట విని లవర్నో బాయ్ ఫ్రెండ్నో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో, వాడు చూసుకుంటాడు నీకు కావాల్సిన రొమాన్స్. హాయ్. హాయ్. ఎగ్జామినేషన్ సెంటర్ బాగా నచ్చినట్టుంది, చాలా బ్రైట్గా ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఎగ్జామ్ పేపర్ ఇవ్వడానికి వచ్చాను. ఇవ్వండి, కుమ్మవుతలు పాడేస్తాను. ఇంతమంది అందమైన ఆడపిల్లల మధ్య ఉన్న మీరు నిగ్రహంగా ఉండి ఎవరితోనూ ఏ తప్పు చేయకుండా బయటికి రావడమే ఈ పరీక్ష. మళ్ళీ చెప్పండి. ఇంతమంది అందమైన ఆడపిల్లల మధ్య ఉన్న మీరు నిగ్రహంగా ఉండి ఎవరితోనూ ఏ తప్పు చేయకుండా బయటికి రావడమే ఈ పరీక్ష. ఈ పరీక్షలో మీరు గెలిస్తే నేను మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తాను. ఒకవేళ గెలవకపోతే నన్ను చూసే అర్హత కూడా మీకుండదు. ఓహో, అలా పెట్టేసిందా ఫిట్టింగ్? ఈ ఎగ్జామ్ నీకు కష్టమేనయ్యా, ఇందులో మా వారు అయితే ఈజీగా గెలుస్తారు. నిగ్రహం ఆయన ఇంటి పేరు, పెళ్ళం పక్కనే ఉన్నా ఆయన స్టిల్ మనిషికి దేవుడు ప్రతి సీజన్ లో ఎంజాయ్ చేయమని ఒక ఫ్రూట్ ఇచ్చాడు. ఏం ఫ్రూటే? అదే రొమాన్స్. లైఫ్ లో ఆ రొమాన్స్ మిస్ అయితే ఇక లైఫ్ ఏ మిస్ అయినట్టు. అందుకే నా మాట విని ఒక లవర్నో ఒక బాయ్ ఫ్రెండ్నో ఎవడినొకని సెలెక్ట్ చేసేసుకోండి, ఇక వాడు చూసుకుంటాడు మీకు కావలసిన రొమాన్స్. ఎలా యు నో సబ్జెక్ట్? మన వాడిని చెప్పాడే. ఏంటి, మన వాడేనా? అవును. ఇది విన్నాక
మన వయసుని కరగనివ్వకూడదు అనిపిస్తుంది. వయసు గురించి ఇంత బాగా చెప్పాడంటే. మీరిలా చదువుతుంటే నాకు మూడ్ వచ్చింది చదువుకోవాలని. Just one more time. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడే మేమంతా మా రూమ్ లో హారర్ ఫిల్మ్ చూసాం సార్. చాలా భయంగా ఉంది సార్. ఈ ఒక్కరోజుకి మేమంతా మీ రూమ్ లో పడుకుంటాం సార్. ప్లీజ్ అడగండి. ఓకే మీరు ఇక్కడ పడుకోండి, నేను మీ రూమ్ లో పడుకుంటా. భలే వారండి, మీరున్నారన్న ధైర్యంతోనే మేము ఇక్కడ నిద్రపోదామని వచ్చాం. మంచం చిన్నది కదా, మనందరం పట్టాం, ప్లేస్ సరిపోదు. మీరు ఫీల్ అవ్వకండి సార్, మీ ప్లేస్ లో మీరే పడుకోండి. మిగతా ప్లేస్ లో మేము అడ్జస్ట్ అవుతాం. ప్లీజ్. మీ బెడ్ చాలా బాగుంది సార్. ఇలా పడుకుంటే బాగుంది కానీ మా నాన్నగారికి తెలిస్తే తిడతారండి. ఏ తప్పు చేయకుండా బయటికి రావడమే పరికి. శృంగార పురుషులకి నమస్కారం. మీలో కొన్ని బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి, అవన్నీ పరిష్కారం అవ్వాలంటే మదన విరోధిని ఔషధం అవసరం. మనందరిని టెంప్ట్ చేసి వాడు మాత్రం కంట్రోల్లో ఉండడానికి ఈ మెడిసిన్ తెప్పించుకుంటాడా? చెప్తా, ఈ మందు మార్పిడితో వాడి పని అయిపోతుంది. వార్డెన్ గారు. Yes. ఇదిగో మీకోసం పార్సల్ వచ్చింది. థ్యాంక్ యూ, దీని గురించే వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు వెళ్ళండి. కొంచెం తాగితేనే కంట్రోల్లో ఉంటే ఇంకా బాటిల్ మొత్తం తాగితే దాని సంగతే మర్చిపోవచ్చు. బానే ఉంది. హే గర్ల్స్. హాయ్ సార్. ఎందుకు తెలియదు ఈ రోజు అంతా నేను మీతో సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. యా ఓకే. కుంటే బద్దలు ఎలా కొట్టుకుంటుంది. హే అందరూ ఫ్రీగా ఉండండి, కమాన్ ఫ్రీగా ఉండండి. హే నువ్వు కూడా. హే ఐ నో. చూపేంటి ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు. అగ్నిష్ఠ
ಸಕಲನ ಸಂದತ್ತರಿಗೂ ವರ್ಗ ಪ್ರಳಯನದ ಛತ್ರಪತಿ ಎಂದಿನ ಸಮುದ್ರ ಕಿರಣ ವಿದ್ಯುಜ್ವಲಿ ಖನಿ ಛತ್ರಪತಿ ತಚ್ಚಂಟ ಜಳಿ ತದ್ದಿಂದಿರನ ದಿಂದಿಂದ ಕಿಟ ನಟ ಛತ್ರಪತಿ ಉರ್ವಿ ವಲಯ ಸಂಭಾವ್ಯ ವರ ಸ್ವಚ್ಛಂದ ಗುಣತಿ అదేంటి వార్డెన్ సార్, మమ్మల్ని ఫ్రీగొండమని చెప్పి మీరు బిగిసిపోయారు. వాట్ అయింది సార్? అది టైం 5 అయింది, మా నాన్నగారు ఫోన్ చేస్తారు, నేను వెళ్తాను. వార్డెన్ గారి యుద్ధంలో చచ్చిపోయేలా ఉన్నారు. ఎక్కడ పేషెంట్? ఎక్కడ? అదిగో అక్కడ, ఇతనేనా పేషెంట్? అవును డాక్టర్. డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాల్సిన గుండె 720 సార్లు కొట్టుకుంటుంది, అయినా ఆగిపోలేదు. వాట్ ఏ వండర్! ఉండాల్సిన బీపీ కంటే బీపీ మిషన్ పగిలిపోయేంత ఉంది, అయినా బతికే ఉన్నాడు. వాట్ ఏ వండర్! ఇదేంటిది? పొట్ట దగ్గర సాధారణంగా ఒక మగాడికి ఉండాల్సిన హీట్ కన్నా ఎక్కువ, దాదాపు 100 మందికి ఉండాల్సిన హీట్ ఇక్కడే ఉంది. అదే డాక్టర్ ప్రాబ్లం. రొమాన్స్ లో సైలెంట్ గా ఉన్నాడని రెచ్చిపోవడానికి ఇదే ఏదో మందు కలిపింది. బాత్రూమ్ ఎక్కడా? అక్కడ. అయితే 2 మినిట్స్. అయ్యో బాబు, ఇక నో ప్రాబ్లం. అవి కంట్రోల్ చేసుకోవడానికి ఇదిగో ఈ చెన్నీలో స్నానం, ఓకే? ఇదిగో ఇతని మాత్రం మిస్ అవ్వకండి. అయ్యో ప్లీజ్ 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 కొంచెం ఇస్తావా బాబు? నీకెందుకు? నాకు కాదు, మీకు. తర్వాత దేవుడా కాపాడవయ్యా. వాడు సార్, వాడు సార్, నా రూమ్ లో షార్ట్ సర్క్యూట్ అయింది, ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. ప్లీజ్ సార్ రండి సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్, రండి సార్, తొందరగా రండి సార్. షార్ట్ సర్క్యూట్ అయింది అక్కడ కాదు, ఇక్కడ నా గుండెల్లో. ఈ రొమాన్స్ తో నన్ను తడిపితే కానీ మంటలు ఆరిపోవు. వార్డెన్ సార్, మీరు కాదంటే నేను బ్రతకలేను సార్, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్. గీత 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 ప్లీజ్ గీత, నిజంగా అమ్మాయితో నాకేమీ లేదు, తను నన్ను ప్రపోజ్ చేసింది, నేను రిజెక్ట్ చేశాను, ప్లీజ్ నన్ను నమ్ము ప్లీజ్. నేను నమ్ముతున్నాను నువ్వే మిస్టేక్ చేయలేదని, అందుకే నీకు 25 మార్క్స్ వేస్తున్నాను. 100కి 100 వస్తే నువ్వు గెలిచినట్టే. హలో, వాట్ ఇప్పుడు ఎలా ఉంది? విచ్ హాస్పిటల్? ఓకే, ఏమైందిరా నీకు? పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావనుకుంటే ఎందుకు ఇంత పిచ్చి పని చేశావు? నీకేమైనా అయితే నీ భార్య ఏమైపోతుంది అనుకున్నావు? చాలా సంతోషంగా ఉంటుంది. వాట్? నిజంగీత, జీవితం అంతా హాయిగా గడిచిపోవాలంటే ముందు డబ్బు అవసరమని, ఎంత కష్టపడైనా తన్నే బాగా చూసుకోవాలని దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించాను. ఆ ఆనందంలో తన్ను చూడాలని నేను తిరిగి వచ్చేసరికి ఓ బాయ్ ఫ్రెండ్తో కనిపించింది, ఆ క్షణమే చచ్చిపోవాలనిపించింది.
భార్య మీద ఎంతో నమ్మకంతో వదిలి బయటికి వెళ్తాడు భర్త. తను తిరిగి వచ్చేంత వరకు అనుక్షణం తన గురించి ఆలోచిస్తుంది అనే భావన అతనికి ఆనందాన్ని, ధైర్యాన్ని అన్నిటినీ ఇస్తుంది. అది లేదని తెలిసిన క్షణంలో అతనికి జీవితం వృధా అనిపిస్తుంది. మనసు అనేది అందరికీ పంచే ప్రసాదం కాకూడదు, దేవుడికి మాత్రమే అర్పించే నైవేద్యంలా ఉండాలి. లైఫ్ని ఒక్కరితో షేర్ చేసుకుని బోర్గా గడపద్దు. హ్యాపీగా, ఫ్రీగా నీకు నచ్చిన వాళ్ళతో రొమాన్స్ చేస్తూ బతికి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. నిన్నెంతగా క్షమించగలిగాడంటే ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకో. ఆ అమ్మాయి అలా ప్రవర్తించడానికి కారణం నేనే. నా రాంగ్ మోటివేషన్ వల్లే ఆ అమ్మాయి తన బిహేవియర్ అలా మార్చుకుందనిపిస్తుంది. మీకు ఇంకో 50 marks వేస్తున్నాను. మార్క్సా? ఇది ఎగ్జామ్ కాదు కదా. కానీ ఇది వ్యక్తిత్వం. చెప్పాల్సిన అవసరం లేకపోయినా నాకు తెలియని నిజాన్ని మీరు చెప్పారు. మీ నిజాయితీకి 50 marks. హలో ఫ్రెండ్, నువ్వా? ఇంకెవరో అనుకున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పోనీ ఫ్రెండ్. అమ్మాయి ఎవరు? గర్ల్ ఫ్రెండా? బాగుంది. ఇలా లక్షణంగా ఉండే అమ్మాయిలంటే మా ఆవిడకి ఎంత ఇష్టమో. ఇవాళ మా ఆవిడ పుట్టినరోజు. ఇదిగో తనకి మల్లెపువ్వులంటే ప్రాణం. ఇప్పుడు ఈ పువ్వులకి అంత సీజన్ తెలుసా? అయినా తన కోసం ఎంత కష్టపడి సంపాదించానో. పుట్టినరోజు నాడు ఈ కేక్ కట్ చేయడం, ఈ కొత్త బట్టలు కొనుక్కోవడం ఇలాంటివి నచ్చవు తనకి. ఓ మంచి పని చేయాలంటుంది. ఎందుకంటే ప్రాణం పోసుకొని వచ్చిన రోజు కదా, ఓ ప్రాణం పొయ్యాలంటుంది. అందుకే ప్రతి పుట్టినరోజు ఓ మొక్క నాటాలంటుంది. అమ్మా ఇక్కడే ఇక్కడే స్టాప్ చేసి ఇక్కడే ఇక్కడే అమ్మా ఇక్కడే ఇక్కడే. ఇంత షార్ట్ డిస్టెన్స్కి లిఫ్ట్ ఎందుకు అడిగానో తెలుసా? నేను వెళ్ళడం 1 minute లేట్ అయినా నన్ను చూసేసరికి తను మొహం ముడుచుకొని సీరియస్ అయిపోతుంది. నన్ను బాధపడడం నాకు ఇష్టం లేదు. మా విషెస్ కూడా చెప్పండి. ష్యూర్ ష్యూర్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. అయ్యో తన ఫ్లవర్స్ మర్చిపోయారు. ఓ రెండు నిమిషాలు లేట్ అయినందుకు అంత ఫీల్ అవ్వాలా? ఇంత చిన్న విషయాన్ని గొడవ పడితే అలా. కమాన్ డార్లింగ్, కమాన్, ఈ ఒక్కసారి క్షమించేయ్ డార్లింగ్. తప్పు అయిపోయిందని చెప్తున్నాను కదా. సార్ మీరు ఈ కార్లో మర్చిపోయారు. ఓహో హో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ జాస్మిన్. నేను చెప్తుంటానే, నా ట్రావెలింగ్ ఫ్రెండ్ నాకు చాలాసార్లు లిఫ్ట్ ఇచ్చాడు. ఈ అబ్బాయికి నీ గురించి చెబితే కోపం, ఎప్పుడు పెళ్ళం గురించే మాట్లాడతాను అంటుంటాడు. ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఫ్రెండ్. ఇది మర్చిపోయేలా చేసింది నువ్వే. ఏంటో నీ బర్త్డేకి గెస్టులు రావాలని. ఇదిగో గెస్టులు వచ్చారు. ఒకసారి గ్రీట్ చేయరా ప్లీజ్. హ్యాపీ బర్త్డే జాస్మిన్. జాస్మిన్ జాస్మిన్ ఆవిడ లేరా? ఉందని అనుకుంటా. ప్రేమ ఉండాల్సింది రెండు శరీరాల మధ్య కాదు, రెండు మనసుల మధ్య. తన శరీరం లేకపోయినా మనసు నా దగ్గరే ఉంది. తన జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. నో, జ్ఞాపకానికి మనిషిని బ్రతికించే శక్తి ఉంది తెలుసా? లేకపోతే అయిన వాళ్ళందరూ దూరమైనా కూడా గుండె అయిపోకుండా ఇంతమంది బతకగలుగుతారా? ఒకరి జ్ఞాపకంతో ఒకరు బతికేయడం కూడా ఆనందమే. కానీ మై ఫ్రెండ్, నాలో తను ఉందని ఎంత అనుకున్నా, బాధలో ఉన్నప్పుడు తన చేతులు తగలలేదనుకో, ఓదార్చడానికి తన కౌగిలు అందలేదనుకో,
అప్పుడు అనిపిస్తుంది తన నాలో లేదని. అయినా కోటి సార్లు పేరు పలికితే దేవుడు దిగొస్తాడంటారు. ఎన్ని కోట్ల సార్లు తన పేరు పలికినా తను రాదేమయ్యా. నీ నిగ్రహానికి రేపే చివరి రోజు. లాస్ట్ మినిట్ వరకు నీ ప్రవర్తన బట్టే నా నిర్ణయం ఉంటుంది. ఏంటనండి సంతోష్ గారు, మీరున్నప్పుడు ఆడేసుకున్నాం కానీ మీరు కనపడకపోయేసరికి మాట కూడా రాలేదండి. నాకు కూడా సేమ్ ఫీలింగ్ సార్. అమ్మాయిలు ఎంతమంది ఉన్నా ఒక్క మగాడే ఆ గుంపు కందవని మా నాన్నగారికి చెప్పానండి. మేమందరం మిమ్మల్ని ఇష్టపడ్డాం కానీ మీ మనసులో ఎవరున్నారో మాకు తెలియదు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని మాలో ఎవరు మీ ఊహల్లోకి వస్తే వాళ్లే మీ సొంతం. ప్లీజ్ టెల్ మీ సార్. మీరెవరూ లేరు. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే సరికొత్తగా. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే శృతి మెత్తగా. ఏ వైపు చూస్తున్నా నీ రూపే, ఏ మాట వింటున్నా నీ పిలుపే. ఏకాంతాన నువ్వే, ఏకాంతైన నువ్వే, ఏదే మీటి కవ్వించావే, కదిలించావే, కరిగించావే నువ్వే. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే సరికొత్తగా. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే శృతి మెత్తగా. మనసుకి మెలకువ నువ్వే, వరదలై ఎగసిన వయసుకి అణకువ నువ్వే. గీతలాంటి నాలో గీతం పలికించావే, గాలిలాంటి నాలో గమనం గమ్యం నువ్వే. నాలో చేరినావే, నన్నే మార్చినావే, మరో కొత్త జన్మకు నువ్వే బ్రహ్మైనావే, అమ్మైనావే నువ్వే. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే సరికొత్తగా. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే శృతి మెత్తగా. అరే ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదురా, గోల్డెన్ ఆఫీసర్ ని మిస్ చేస్తున్నావు. అది నేను రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తుందిరా, నా మాట నీ దాన్ని వదిలే. ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు ఏంట్రా, నాకు తెలిసి నువ్వు ప్రేమలో పడుతున్నావేమో. ఆల్రెడీ ఐ ఇన్ లవ్. నిజంగా ప్రేమిస్తున్నావా? అవును, నేను నిజంగానే తన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ గురించి తెలిసిన తర్వాత నీతో మాట్లాడాలనిపించట్లేదు, అసలు నేను చూడాలనిపించట్లేదు కూడా. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను వదిలేస్తే నీ లైఫ్ లో థ్రిల్ వదిలేసినట్టే. ప్రేమ అనే వండర్ ముందు ఏ థ్రిల్ పనికిరాదురా. మళ్ళీ మళ్ళీ ఆలోచించుకో. ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం ఇంతే. యు కెన్ గో. అంతేనా?
అంతే. అయితే నేను నిజంగానే వెళ్ళిపోతున్నా. సేపేనా అమ్మాయి, మళ్ళీ ఎప్పుడు కనిపించింది? ఇప్పటికీ కనిపించలేదు. తను ఎక్కడుందో, ఏమైందో ఇంకా తెలీదు. మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటేనా తను దొరుకుతుందేమో అని నా కథ మీకు చెప్పాను. ఖచ్చితంగా దొరుకుతుంది బాబు, నువ్వు బాధపడకు. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా త్వరలో మీ ఇద్దరు కలుస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ మీటింగ్లో రెండు ముఖ్యమైన విషయాలు మీతో చర్చించాలని అందరినీ పిలిపించాను. మన అంజలి సైకో ఎనాలిసిస్లో తను సాధించిన విజయాల గురించి తెలుసుకోవడానికి. మిస్ అంజలి, ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు చెప్పబోయే విషయం మానసిక శాస్త్రం యొక్క గొప్పతనాన్ని మరోసారి నిరూపిస్తుంది. ఇక్కడికి వచ్చే పేషెంట్స్ తమ వీక్నెస్ల్ని జయించడం కోసం మన హెల్ప్ కోరుతారు. ఎగ్జాంపుల్, సిగరెట్ మానేయడానికి, డ్రగ్స్, పేకాట, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ మనం 90% ఆ పేషెంట్స్కి తెలిసే చేస్తాం. కానీ ఒక పేషెంట్కి అతనికి తెలియకుండానే ట్రీట్మెంట్ చేశాను. ఎవరా పేషెంట్? ఏంటా ప్రాబ్లం? అతని పేరు సంతోష్. అతని ప్రాబ్లం అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. కానీ అతనికున్న అబ్సెషన్ అమ్మాయిల మీద. చిన్నప్పటి నుంచి అతనిలో అబ్సెషన్ ఏజ్తో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ చైల్డ్ మెంటాలిటీని అతను ప్రాబ్లం అని రికగ్నైజ్ చేయలేక ఓ ప్లే బాయ్గా మారాడు. అతనికి తెలియకుండా మీరు ఎలా మార్చారు? స్టేజ్ 1లో అతని ఫోకస్ అంతా నా మీదే ఉండేలా చూసుకున్నాను. నా పేరెంట్స్గా డాక్టర్ భగవాన్, డాక్టర్ సురేఖ సహకరించారు. సెకండ్ స్టేజ్ సైకోథెరపీలో కీలకమైన గ్రూప్ థెరపీని అప్లై చేశాను. అతని ఊహాలోకమైన పురుషులు లేని ప్రపంచానికి అతన్ని పంపాను. ప్రాక్టికల్గా ఆ ఊహ కరెక్ట్ కాదని అతనికి తెలిసేలా చేశాను. దానికి మన స్టూడెంట్స్ ఎంతో హెల్ప్ చేశారు. థర్డ్ స్టేజ్ ప్లే థెరపీ. దీని ద్వారా అతని నిగ్రహాన్ని బయటికి తీసుకొచ్చాను. నిగ్రహంగా ఉండడం అలవాటు చేసుకునేలా చేశాను. తన అబ్సెషన్ 90% కంట్రోల్లోకి వచ్చిన టైంలో నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్కి రీజన్ తనే అని తెలుసుకున్నాడు. తన తప్పు తెలుసుకోవడంతో అతనిలోని అబ్సెషన్ మొత్తం పోయింది. నౌ హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ ప్రాసెస్ మొత్తం డీటెయిల్డ్గా ఈ ఫైల్లో ఉంది, చూడండి సార్. దీన్ని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీకి పంపడం, ఫెలోషిప్ సాధించడం నా అంబిషన్. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు అంజలి, యు హావ్ డన్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. థాంక్యూ సార్, ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఏ క్లాప్స్ కొట్టడానికి చేతులు రావడం లేదా? స్లో మోషన్లో కొడుతున్నాం కదా. నేను అమెరికా నుండి తిరిగి వచ్చే వరకు ఈ హాస్పిటల్ బాధ్యతలన్నీ డాక్టర్ అంజలికి అప్పగిస్తున్నాను. ఇంక ఈ ఆసుపత్రి రైతు బజార్ అయిపోద్ది. బాగా చెప్పారు మేడం. మేడం, అతను వచ్చేస్తున్నాడు మేడం. ఎవరు? అదే మీరు ట్రీట్మెంట్ ఇచ్చారే, అతను వచ్చేస్తున్నాడు మేడం. వీడికి ఖచ్చితంగా నిజం తెలిసిపోయినట్టుంది.
లేకపోతే ఇంత రైట్ అడ్రస్కి ఎలా రాగలడు? వాడు ఇటే వస్తున్నాడు, మనం కొంచెం పక్కకు జరిగితే బెటర్. చూశాడా? చూశాడు. మరి మాట్లాడేంటి? అదే నాకు అర్థం కాలేదు. ఎవరు డాక్టర్? అతను కొత్త పేషెంట్. పేషెంటా? అవును డాక్టర్, ఎవరో అమ్మాయిని ప్రేమించాడట. ఆ మహాతల్లేమో హ్యాండ్ ఇచ్చింది. పాపం మెంటల్గా అప్సెట్ అయిపోయాడు. హాయ్ గీత, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. మన ఇద్దరం ఇక్కడికి 10 రోజులు హ్యాపీ ట్రిప్కి వచ్చాం. ఒకవేళ నీకు నచ్చితే ఇంకో 10 రోజులు కూడా ఉందాం. ఏంటి మాట్లాడలేదు? ఓహో, నిన్ను బ్యాగ్లో పెట్టానని కోపం వచ్చిందా? చూడు గీత, నిన్ను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అని నాకు భయం వేసింది. అలా జరిగితే నేను తట్టుకోలేను. ఐ లవ్ యూ. నా వల్లే అతను డిస్టర్బ్ అయ్యాడని క్లియర్గా తెలుస్తుంది. నువ్వెంత సిన్సియర్గా ట్రీట్మెంట్ ఇచ్చావో అంత సిన్సియర్గాను నిన్ను ప్రేమించినట్టున్నాడు. అంజలి, తిరిగి అతన్ని మామూలు మనిషిని చేసేంత వరకు నాకు ఫెలోషిప్ తీసుకునే అర్హత లేదు. స్టాప్! ఈ పేషెంట్ దగ్గరికి మీకు నో ఎంట్రీ. మన హాస్పిటల్ చార్ట్ ప్రకారం ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ మేమే చేయాలి. అక్కడ అమ్మాయిలతో ఆడుకునేవాడిని నువ్వే మార్చేసి, అమ్మాయి వల్ల డిస్టర్బ్ అయిన వాడిని నువ్వు మార్చేస్తే ఇంక మేమెందుకు? చప్పట్టు కొట్టడానిక? ఈ కేసులో 3 స్టేజ్లే కాదు, 30 స్టేజ్లైనా సరే ప్లాన్ చేసి వాడిని మామూలు మనిషిని చేసి అమెరికన్ జనరల్కి మా ఫైల్ కూడా పంపిస్తాం. ఇక మీరు బయలుదేరండి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. కమాండ్ డాక్టర్. అటు చూడు సంతోష్, బిపాష వస్తుంది. హాయ్, ఐఎమ్ బిపాష ఫ్రమ్ బొబ్బల్ లంక. మై లిప్స్ ఆర్ పింక్, మై లెగ్స్ ఆర్ టాల్, ఐఎమ్ సో. వాడి పేరు హజీం, ఫ్యాషన్ షోలకి కార్పెట్లు పరిచేవాడు. బిపాష సోని ర్యాంప్ కింద నుంచి ఒకసారి క్లోజ్గా చూసి డిస్టర్బ్ అయ్యాడు. వాడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలా తిరగటం ఒక్కసారి కూడా ఆగిన పాపాన పోలేదు. వాడు ఆగాలంటే మొత్తం ముందు వరిసింది. ఆమెని మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు చెప్పావు కదా, ఆలోచిస్తా. దా ఈ హాస్పిటల్. చెప్తా కానీ నన్ను అదిగో కొత్త బాబు కోసం వెళ్ళాను. ఇంకా అసలు టైం ఉంది. అమ్మాయికి ఏమైంది మాస్టరు? పాప 16 ఏళ్ల వయసులో ఓ బావ పెళ్లి చేసుకుంటానని సంతలో తిప్పాడు. 18 ఏళ్లప్పుడు అత్త కొడుకు పబ్బుల్లో తిప్పేశాడు. 20 ఏళ్ళు వచ్చేసరికల్లా ఇంటర్నెట్లో ఓ నైజీరియా బావ ఓరలు మొత్తం తిప్పేశాడు. అసలైన బావలంతా అలా మోసం చేసేసరికి అప్సెట్ అయిపోయి ఇప్పుడు కనపడ్డ ప్రతివాడు తన బావే అనుకుంటుంది. గుండెలు పెట్టుకో బావా, అందరు చూసేస్తారు. నీ బావ నేను కాదు, వాడు. నువ్వు కాదా? తోటకెళ్దాం, పావులు పట్టుకుని ఆడుకుందాం. నా గీతతో తప్పితే నేను ఎవరితో ఎక్కడికి రాను, సారీ. చూసావా డాక్టర్ దుర్వాస్, వాడి రాత మొత్తం ఆ గీతలోనే ఉంది. అయితే కేసు ఇన్వెస్టిగేషన్ ఆ బొమ్మతో స్టార్ట్ చేద్దాం. అసలు ఆ బొమ్మను మాయం చేస్తే వాడి రియాక్షన్ ఏంటో చూద్దాం. ఫ్యాంటాస్టిక్. గుడ్ మార్నింగ్ గీత. గీత,
వీడు సిన్సియర్ లవరేనండి, పరస్త్రీ పట్టుకుని బావా బావా అన్న యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమండి నా గీతం చూసారా? చూడలేదు గీత గీత ఇక్కడ గీత గీత. మిస్టర్ ఏకాంబరం. ఎస్ డాక్టర్. మీరు అనుకున్నది ఒకటి, వాడు చేస్తున్నది ఒకటి. పిచ్చ పిచ్చగా హాస్పిటల్ అంతా రచ్చరచ్చ చేస్తున్నాడు. సరిగ్గా వెతికావా? మొత్తం వెతికాను. ఎమోషన్ లో వెతికితే అట్టాగా ఉంటుంది. మీ గీత ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడుంది మాస్టర్? నా త్వర చూపిస్తాను. మీ గీత బాత్రూమ్ లో స్నానం చేస్తుంది చూడు. ఇదేటయ్యా, గీత కనిపించకపోతేనేమో సామాన్లు పగలగొట్టాడు, చూపిస్తేనేమో చెప్ప పగలగొట్టాడు. నా గీత బాత్రూమ్ లో ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు తెలుసు, మీరు నా గీత స్నానం చేస్తుంటే చూడడానికి వచ్చారు. చాలా తాలేవయ్యా, సేవ చేసి సేవ చేసి మమ్మల్ని అనుమతిస్తావా? వెళ్ళి గీత. పిల్ల వేసవ, బొమ్మనే ఇంత ప్రేమిస్తున్నాడంటే ఇక అమ్మాయిని ఎంత ప్రేమించుంటాడు? ఇదేంటక్క మళ్ళీ డ్రైవర్ ని తీసుకొచ్చా? ఒకసారి ప్రాబ్లం అయింది కదా డ్రైవర్ తో తిరుగుతే. అయినా మానవా? ఆయన డ్రైవర్ కాదమ్మా, మీ బావ. కాదు డ్రైవరే. నేను డ్రైవర్ కాదమ్మా, మీ బావని. కాదు డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్. ఇదిగో నువ్వు మళ్ళీ డ్రైవర్ ని తీసుకొచ్చా, నేను ఇదో మాట్లాడుతాను. డాక్టర్. ఎస్. మా మరదలు ఇక్కడ జాయిన్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. తనకి పూర్తిగా తగ్గడానికి ఇంకెంతకాలం పడుతుంది డాక్టర్? ట్రీట్మెంట్ ఫైనల్ స్టేజ్ లో. ఏంటి సంతోష్, ఈ పిచ్చోడు మీకు ముందే తెలుసా? పిచ్చోడా? అవును, లవ్ ఫెయిల్ అయ్యి పిచ్చోడయ్యాడు, ఈ మధ్యన జాయిన్ అయ్యాడు. సంతోష్, నేను పీతాంబరం, గుర్తుపట్టలేదా? సంతోష్, నేను ఆండాళ్ళు. ఆండాలు సక్సెస్. సంతోష్ మనల్ని గుర్తుపట్టాడు, తనకి పిచ్చి తగ్గిపోయింది. ఉంటే కదా పోవడానికి. మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత గీత కోసం చాలా వెతికాను. ఒకరోజు నువ్వెంత వెతికినా గీత కనిపించదు, కనిపించినా నిన్ను ప్రేమించదు. ఆ అమ్మాయి నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన సైకియాట్రిస్ట్. తన ట్రీట్మెంట్తో నీలో ఉన్న చైల్డ్ అబ్సెషన్ని క్యూర్ చేయమని నేనే గీతను రిక్వెస్ట్ చేశాను. తను నువ్వు మారావనుకుంది కానీ తనే నీ జీవితంగా మారుతుందని తనకు తెలీదు. నేను చెప్పలేను, దయచేసి నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపో ప్లీజ్. అర్థం చేసుకో. లేట్ డాడీ, తనకి నా మీద ఎంతో కొంత ప్రేమ ఉండే ఉంటుంది. ఆ ప్రేమ నన్ను మార్చి ఉంటుంది. ఆ ప్రేమను పొందడానికి నేను తన దగ్గరికి వెళ్తాను. ప్లీజ్ తను ఎక్కడుందో చెప్పండి డాడీ. అలా గీత ఎక్కడుందో తెలుసుకుని తన కోసం ఇక్కడికి వచ్చేశాను. గీత నిజంగా నేను పిచ్చోడని అనుకుంటోంది, కానీ నా లవ్ ప్రోగ్రెస్లో అదొక పార్ట్. సంతోష్, ఏం ఫీల్ అవకయ్యా, తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది. సంతోష్, నాకొకసారి గీతం చూడాలనుంది. అదిగో గీత సూపర్గా ఉంది. అవును ఆండాల్ గారు, మీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? అంతా నీ కథ మహిమేనయ్యా, నువ్వు కథ చెప్పి వెళ్ళిన తర్వాత.
రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా నాగస్వరము దేస్తా నాలో నేను కలిపేస్తా కాటేస్తానే వాటేస్తానే రఘులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా. మేమిద్దరం ఇప్పుడు ముగ్గురం కాబోతున్నాం. వెళ్ళొస్తామే పద. వస్తాం బాబు. సంతోష్, నిన్నిప్పుడు హిప్నటైజ్ చేయబోతున్నావు. సార్, ఈ అనౌన్స్మెంట్స్ అన్ని ఎందుకు? ఈ ఫైల్లో నేను తయారు చేసిన మ్యాటర్ ఉంది, అది చూసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. ఓకే. ఈ బొమ్మ నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇంకొకసారి మాట అంటే చంపేస్తాను. ఆ మాట అన్నది ఆయనైతే నన్ను కొడతావేంటా? మ్యాటర్ ప్రిపేర్ చేసింది మీరే కదా. ఆలోచించు సంతోష్, ఈ బొమ్మ నీ గర్ల్ ఫ్రెండ్ అయితే దీని పెదవులు నీకు తగులుతున్నాయా? లేదు. ఎందుకు తగలడం లేదు? ఇదే నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఆమె కౌగిట్లో నిన్నెందుకు బిగించట్లేదు? అవును, బిగించట్లేదు. సో ఆమె నీ గర్ల్ ఫ్రెండ్ కాదు అని ఆయన అంటున్నారు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ను చూడబోతున్నావు. చూస్తున్నావు. ఇప్పుడు చెప్పు, నీకేం కనిపిస్తుంది? నా గర్ల్ ఫ్రెండ్ కమింగ్ సూన్. ఇప్పుడు నేను ట్రాన్స్ లోంచి బయటకు వచ్చేయచ్చా? వద్దు, నీకు గా నువ్వు ట్రాన్స్ లోంచి బయటికి రాకూడదు. దానికి హిప్నాటిజం రూల్స్ ఒప్పుకోవు. నేనే నిన్ను బయటకు తీసుకొస్తాను. రిలాక్స్. ఇప్పుడు చెప్పు, నీకేం కనిపిస్తుంది? నా గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది. సంతోష్, అదిగో ఆడు చూడు. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టావా? ఎవరు? డ్రీమ్ గర్ల్ ని గర్ల్ ఫ్రెండ్ గీత. మాస్టరు, తను నిజంగా నా గీతేనా? లేకపోతే మేము అరేంజ్ చేసాం అనుకున్నావా? మాకు అదే అనుమానం వచ్చింది. ఎప్పుడు నుంచి మొదలెట్టారు ఈ కొత్త వ్యాపారం? షటప్. ఆ లూజ్ టాకింగ్ వద్దో చెప్పాను. లైలా థెరపీ అని ఇదో కొత్త రకం ట్రీట్మెంట్, మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు. ఏమా, అతను చూసిన ఎగ్జైట్మెంట్ లో మాట రావట్లేదా? ఏదన్నా మాట్లాడు. సౌండ్ కాదమ్మా, ఏదన్నా మాట్లాడు. ముందు రాసేవలేదేమో. ఎన్నాళ్ళకి మనం కలుసుకున్నాం సంతోష్, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు ఇప్పటిదాకా తెలీదు. అదేంటి, మొన్న కదా చెప్పాయ్. మనం చెప్పింది సంతోష్ కి. సంతోష్, నువ్వు వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడు. మాట్లాడు. తన గర్ల్ ఫ్రెండ్ కాదు. ఒకవేళ తన నా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటే తన చేతులు నాకు తగలాలి కదా. వీడికి రాత్రి చెప్పిన తీరి బాగా ఎక్కింది, అందుకే ప్రాక్టికల్స్ మీద పడ్డాడు. చెప్పండి, చేతులు ఎందుకు తగలటం లేదు? చూడు చిత్ర, కుర్రో డౌట్ పడుతున్నాడు. కొంప మునిగిపోయేలాగుంది. ఆ చేతులు పుచ్చలేదో తీర్చు. ఓయ్, మధ్యలో ఈ చేతులు గోలేంటి? ఈ మాట ముందే చెప్పాలి. ముందు చూపులేక దెబ్బతిన్నా. అవును, ఇవి చేతులు కాదమ్మా, వాడికి తగిలించమ్మా కొంచెం నీ చేతులు. ఓకే, అడ్జస్ట్మెంట్. తగిలే. అయినా తన గర్ల్ ఫ్రెండ్ కాదు. ఏమిటి బాబు మాకి పరీక్ష? తన గర్ల్ ఫ్రెండ్ అయితే పెదవులకు పెదవులు తగలాలి కదా. ధర్మంగానే అడిగాడు. నువ్వేదో పెద్ద పీఠాధిపతి లాగా మాట్లాడతావేటయ్యా, పెదవుల విషయంలో కూడా ధర్మం చూడాలా? మాస్టారు, ప్రేమ ప్రవాహంలో పొంగినప్పుడు పెదవులకి పెదవులు తగలాల్సిందే. ప్రేమ మాలో ప్రవాహం అయి పొంగిపోతోంది, మా పెదవులు తగిలించమంటావా? రాత్రి తగిన మందోసం వస్తుంది. చిత్ర, వీడి వారకం చూస్తే బాడీ ప్యాకేజ్ అడిగేటట్టున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఆ లిప్ కిస్ ఏదో ఇచ్చేరదు. నేను లిప్పు కిస్సు వాడికా?
తన పాతివ్రత్యం కాపాడుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు పాలిచ్చిన అనసు ఇలాగా మా పరువు కాపాడటం కోసం వాడిగా లిప్పికిస్తేదో ఇచ్చే చెప్తున్నా. చూడు నా గర్ల్ ఫ్రెండ్ కాదు వెళ్ళిపోతుంది. హాయ్ డాడీ. ఎంతవరకు వచ్చిందిరా నీ ప్రేమ కథ? కథ నడుస్తోంది, ప్రేమ ఇంకా బయటికి రాలేదు. తను ఎక్కడున్నా తన చూపు నన్నే వెతుకుతుంది, తన మనసు నాతోనే ఉంది. అది ఖచ్చితంగా ప్రేమే, ఏ క్షణమైనా బయటికి రావచ్చు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. అదేంటో డాడీ, అబద్ధాలు చెప్పినప్పుడు అమ్మాయిలు చాలా ఈజీగా పడిపోయేవారు, కానీ నిజాయితీగా ఒక్క అమ్మాయి మనసును గెలవడం చాలా కష్టంగా ఉంది డాడీ. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే సరికొత్తగా. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే శృతి మెత్తగా. ఏ వైపు చూస్తున్నా నీ రూపే, ఏ మాట వింటున్నా నీ పిలుపే. ఏకాంతాన నువ్వే, ఏకాంతైన నువ్వే. ఏదే మీటి కవ్వించావే, కదిలించావే, కరిగించావే నువ్వే. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే సరికొత్తగా. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే శృతి మెత్తగా. ఒకరికై బ్రతకడం ప్రేమని నువ్వన్నావే, ఒకటిగా నడవడం ప్రేమకి రుజువన్నావే. ఒకే ఒక్క బంధం ప్రేమగా అందించావే, ఒకే ఒక్క సత్యం ప్రేమతో బోధించావే. ఎన్నో తెలిపినావే, నన్నే గెలిచినావే. గుండెల్లోని కోవెల నువ్వే, కోరిక నువ్వే, తీర్చే దేవత నువ్వే. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే సరికొత్తగా. ఇదేంటో ఇలాగే ఉంటుందా, ప్రేమంటే శృతి మెత్తగా. నీకే, వాడు గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు, ఆ పుట్టినరోజు నీకు చేస్తున్నాడు. ఇంకేమన్నా కావాలంటే కోరుకో. తనిష్క్ నుంచి నగలు తెప్పించమంటావా? కళ్యాణ్ జ్యువెలర్స్ షాప్ కొనమంటావా? వద్దు, కానీ ఇవన్నీ కొనడానికి వాడి దగ్గర డబ్బులు ఎక్కడివి? జనరల్ గా ప్రొక్లీనర్స్ దేనికి వాడతారు? రాళ్ళెత్తడానికి. ఈ బంగారు పిచ్చిబాబింట్లో నోట్లెత్తడానికి వాడతారు. దాన్ని బట్టి వీడికి మతి లేకపోయినా ఎంత స్థితిమంతుడో నీకు అర్థం కావట్లా. వీడి గర్ల్ ఫ్రెండ్ కి వీడింత సౌండ్ పార్టీ అని తెలీదా? ఆ అమ్మాయికి ఎడమవైపు మచ్చలేక వాడికి ఎడంగా వెళ్ళిపోయింది. అది ఆ అదృష్టం నిన్ను హాక్ చేసుకుంది. అక్కడ పెద్ద బలూన్ కట్టు. అదేంటో, వాడు నాకు ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. అదే ఆడదానికి అళ్ళకున్న పవర్. అంత డబ్బు నాకుంటే నేను కూడా సల్మాన్ ఖాన్ లా కనబడతాను నీకు. అతన్ని చూస్తుంటే నాకు ఇప్పుడు ఈ నగలు చూడాలనిపించట్లేదు.
ఎస్, సైడ్ ఎఫెక్ట్ ఏదో స్టార్ట్ అయింది. నిజమేనండి, నాకు కూడా ఎడంగడ్డం అదురుతుంది. ఏయ్ సంతోష్, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకోసం ఉయ్యాల కట్టాను. నాకోసం ఉయ్యాల? అవును, కానీ నేను ఊపుతానంటే వాళ్ళు వద్దంటున్నారు. వాళ్ళెవరు వద్దంటానికి? నేను ఉయ్యాలో కూర్చుంటాను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఒప్పుకో. ఓకే, ఇప్పుడు చూడు, ఉయ్యాల ఆకాశం దాకా వెళ్ళి భూమి మీదకి వచ్చి పోతూ ఉంటుంది. ఏమ్మా, ప్రాణాలు తీసుకోవడానికి ఇంతకన్నా మంచి దారి దొరకలేదా? ప్లీజ్, నన్ను ఆపద్దు. ఇదిగో ఆ పిచ్చోడు ఉయ్యాలో పడనుకో, మనిషివే కనపడకుండా పోతావు. నా సంతోష్ సంతోషం కోసం ఏమన్నా చేస్తాను. నాకోసమే సందకాడా గోడ దూకి వచ్చేసా నీకోసం. సారీ మేడం, మీరు రెండు తప్పులు మాట్లాడారు. మేము చేస్తున్న పిచ్చి చేష్టలు కాదు, వయసులో మేము అంత పెద్దవాళ్ళము కాదు. మేము చేస్తున్నది ట్రీట్మెంట్ లో ఒక భాగం మాత్రమే. అది ట్రీట్మెంట్ కాదు, న్యూసెన్స్.
న్యూ సెన్స్ కాదు మేడం, న్యూ సైన్స్. మేము కష్టపడి కనుక్కొని ఆ ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కువగా మాట్లాడకండి. రేపు ఉదయం నేను వచ్చేసరికి ఆ అమ్మాయి నాకు కనిపించకూడదు. కనిపిస్తే మీ ఇద్దరిని డిస్మిస్ చేస్తాను. మైండ్. టైం బాలేదు. ఇదే కాదు, అది కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అవును డాక్టర్ దుర్వాస్, యా ముందు దాని పని పట్టాలి. అంజలి, అసలు నీకు అమ్మాయిని అతన్ని చూసి జలసి ఎందుకు? నువ్వు ఇంతకుముందు అమ్మాయిలతోనే కదా ట్రీట్మెంట్ చేసావు. అతని స్టేజ్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నాకు తెలిసి నువ్వు అబ్బాయిని ప్రేమిస్తున్నట్టున్నావు. అతని మీద నాకున్నది ప్రేమ కాదు, కేవలం జాలి మాత్రమే. సర్టిఫికెట్లు కొనుక్కున్న డాక్టర్లను మమ్మల్ని చిట్ చేస్తావా? ఏదో మా వాడికి గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేయమంటే క్యారెక్టర్లు దూరిపోయేవేంటే? నీవు ఓవర్ యాక్షన్ భరించలేక నీ ఫోటోకి దండేసేస్తున్నావే. చూడండి, నన్ను నా సంతోషిని వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. అంత లేదే నీకు. డాక్టర్, చంద్రముఖి ఎన్నిసార్లు చూస్తారు? ఇంకో సినిమా చూడొచ్చుగా. నేను చూస్తున్నది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ట్రీట్మెంట్ కోసం. ఈ కేసును డీల్ చేయాలంటే రజనీకాంత్ల బ్రెయిన్ కావాలి. చంద్రముఖి దృష్టిలో రజనీకాంత్ మంటల్లో పడి కాలిపోయాడు, కానీ నిజంగా కాలిపోయింది ఓ బొమ్మ. అలాగే సంతోష్ చూస్తుండగా ఈ అమ్మాయి బొమ్మ కాలిపోతుంది, కానీ సంతోష్ నిజంగా ఈ అమ్మాయే కాలిపోయింది అనుకుంటాడు. దాంతో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పిచ్చెక్కి పడిపోతాడు. పిచ్చివాడికి మళ్ళీ పిచ్చెక్కితే ఉన్న పిచ్చి కాస్త పోతుంది, మన ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. డాక్టర్, మన ఆపరేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తయిని, మీరు వచ్చి నిప్పు పెట్టడమే లేటు. ముందే ఎందుకు చెప్పలేదు డాక్టర్? ఆపరేషన్ లో ఇది ఒక భాగమే. నా ఐడియా అప్లై చేసుకుని మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి. గీతా, గీతా ఇంకెక్కడ? గీతాయా, గీత మంటల్లో పడి కాలిపోతుంటే. గీత కాలిపోతుందా? ఎక్కడ? హాస్పిటల్ గోడౌన్స్ లో. గోడౌన్లోనా? నువ్వు లేకపోతే ఎవరిని కౌగిలించుకోవాలి గీత? ఎవరు నువ్వు ఇయ్యాలు పలు గీత? మనం అనుకున్నట్లుగా ప్లాన్ ఫలించింది. సంతోష్ ఆ మంటలు అవి చూసి ఏడుస్తున్నాడు. చచ్చిన బతికిన నీతోనే గీత, నువ్వు లేకపోతే నేను కూడా చచ్చిపోతాను గీత. వచ్చేసిన గీత, వచ్చేసినాను. సంతోష్, మిస్టేక్ జరిగిపోయింది. ఇక్కడ సంతోష్ మంటల్లో దూకేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎలా? మీరు ఫోన్ చేసిన సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేడు, ఇంకెప్పుడు ట్రై చేయకండి. డాక్టర్ మాత్రం తగలు పెట్టేశారా? థాంక్యూ సో మచ్. సంతోష్ కాలిపోతున్నాడు. పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. మా ట్రీట్మెంట్ లో భాగంగా ఆ సంతోష్ గర్ల్ ఫ్రెండ్ గీత బొమ్మను అంటించేశాం. గీత లేని బ్రతుకు నాకెందుకు అని వీడు కూడా మంటల్లో దూకేశాడు. పేషెంట్కి ఏదన్నా అయితే పెద్ద ఆయన మమ్మల్ని బతకనప్పుడు ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్. హలో డాడీ, ఇదే నాకు చివరి అవకాశం అనుకుని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా తను ఇక్కడికి రావాలి. అది బొమ్మ, నేనే నీ గీతనని చెప్పాలి. ఆ క్షణం వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎస్
తెలుసా? మై కమింగ్ నో టెన్షన్. అది బొమ్మ గీత కాదని, నువ్వే నా గీతవని నాకు తెలుసు. నాకు తెలిసే ఇన్నాళ్ళు నటించాను. నువ్వు నన్ను మార్చడానికి వచ్చావని తెలిసిన నా మీద ఎంతో కొంత ప్రేమ నీలో కలిగి ఉంటుందేమో అని, అది బయటకు వస్తుందేమో అని ఈ క్షణం వరకు ఎదురు చూశాను. అది బొమ్మ గీత కాదు, నేనే నీ గీతనని చెప్తావని ఆశపడుతూ ఎదురు చూశాను. కానీ నీ మనసులో ప్రేమే లేనప్పుడు ఆ మాట ఎలా వస్తుంది? రాదు. అసలు నీ మనసులో నాకు స్థానం లేనప్పుడు నీ ముందు ఒక్క క్షణం కూడా నేను నిలబడడం కరెక్ట్ కాదు. వెళ్తాను, ఇంకెప్పుడు నీకు కనిపించను. అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా అతని మనసు మాత్రం నీతోనే ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉన్నా నీ మనసంతా అతని ధ్యాసే. అదే ప్రేమ. మీ మధ్య ఆ ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది. ఉందని నీకు తెలుసు. నువ్వు ట్రీట్మెంట్తో అతన్ని మార్చానని అనుకుంటున్నావు, కానీ అతన్ని మార్చింది నీ ప్రేమ. అతను మారింది నీ ప్రేమ కోసం. డోంట్ మిస్ రియల్ లవ్. ఆల్ ది బెస్ట్. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. అదే 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 నాకు అంతు పట్టకున్నది. మరదే పిచ్చోడు అనుకుని మంచోడు ట్రీట్మెంట్ చేస్తే ఇలాగే వాసిపోద్ది. మన స్టాఫ్ అంతా కలిపి మీకు డాక్టర్ వెర్రి వెంగళప్ప అని బిరుదిచ్చి సన్మానం చేద్దాం అనుకుంటున్నారు. అయితే సంతోష్ పిచ్చివాడు కదా? మంచివాడు. వాడికి వైద్యం చేసిన మీరు పిచ్చోళ్ళు. పారేసు కాబోయి పారేసుకున్నా
అరే సుఖవాలో నారే సుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తి పోతోంది హరి 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 హరి.